audio jump. లోకంలో ఉన్న వారికి వచ్చినట్టే మీకు శ్రమలు వస్తాయి. శ్రమలు అయితే వస్తాయి, కానీ అది ఏం చేయలేదు, దానికి అది సీన్ లేదు. శ్రమకంత సీన్ లేదు. శ్రమ మన మీద జయించే సీన్ దానికి లేదు. మనమే జయిస్తాం ఆ శ్రమని. ఎంతలో కష్టానైనా మనం జయిస్తాం, కానీ దానికి అంత సీన్ లేదు. హల్లెలూయా. అంటున్నాను, కష్టంలో ఆపత్కాలంలో ఆదుకోదగిన సహాయకుడు ఆయన ఒక్కడేనండి, ఆయన ఒక్కడే. హల్లెలూయా. కాబట్టి దయచేసి త్వర త్వరగా మరి ఆన్లైన్లోకి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. త్వర త్వరగా ఆన్లైన్లోకి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. మరి మీకు వీలైనంత మట్టికి యూట్యూబ్లో చూడటానికి ప్రయత్నం చేయండి. లింక్ను అందరికీ షేర్ చేస్తూ మరి దేవుని యొక్క ఈ సువార్తను వెదజల్లాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. మరి సమయంలో కొన్ని పాటలు మనం విందాం. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. మారని దీయం వరువనిది, వీడని దీయడబాయనిది, మారని దీ మరవనిది, వీడని దీయడబాయనిది. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. మరణి మరువనిది, వీడనిది అడవాయనిది, మరణి మరువనిది, వీడనిది అడవాయనిది. ప్రేమ యేసయ్య ప్రేమ, యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. తల్లి గడచిన కానీ నన్ను మరువ నన్న ప్రేమ, తండ్రి విడచిన కానీ నన్ను విడువ నన్న ప్రేమ, తల్లి మరచిన కానీ నన్ను మరువ నన్న.
పగలనా నీ కార్యము
స్తోత్రం స్తోత్రం చప్పట్లు కొడుచు హల్లెలూయా మేలుతో నా హృదయం మేలుతో నా హృదయం తృప్తి పరచినావు రక్షణ పాత్రనిచ్చిన నిన్ను స్తుతింతును రెండోసారి మేలుతో నా హృదయం తృప్తి పరచినావు రక్షణ పాత్రనిచ్చిన నిన్ను స్తుతింతును ఇశ్రాయేలు దేవుడా మా రక్షక స్తుతింతును నీ నామము పాడుదాం ఇశ్రాయేలు దేవుడా మా రక్షక స్తుతింతును ప్రాణమా సన్నుతించు ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోదు ఆయనను స్తుతించు నా ప్రాణమా నా అంతరంగమా యెహోవా నామమును సన్నుతించుమా నా ప్రాణమా నా అంతరంగమా యెహోవా నామమును సన్నుతించుమా యేసయ్య చేసిన ఉపకారములలో యేసయ్య చేసిన ఉపకారములలో దేనిని నీవు మరువకుమా ఊహించలేని మేలులతో నిండిన నా యేసయ్య రెండోసారి పాడదాం ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్య నీకు వందనం ఒక్కరి మాట చెప్తాం అవర్ని పగలనా ఒడింపగలనా నీ కార్యము వివరింపగలనా నీ మేలులను ఆఖరిసారి వర్ణింపగలనా ఒడింపగలనా నీ కార్యము వివరింపగలనా నీ మేలులను
పట్టుకొడుతు స్తోత్రం తప్ప మాకు శరణం ఎవరు లేరయ్యా హల్లెలూయా దిక్కు నీవేనయ్యా పలు మార్లువై తొలగినాను పరలోక దర్శనము నుండి అందరూ చప్పట్లు కొడుతూ చేర్చినావు అందుకే గై కొలుము దేవా ఈ నా శేష జీవితం ఇదిగో దేవా నా జీవితం ఆ పాదమస్తకం నీకంకితం నీ పాదముల చెంత నేను చేరి నీ చిత్తము నేను ఎరుగ నేర్పించయా నీ పాదముల చెంత చేరి నేర్పు నీ హృదయ భారమాను సగి ప్రార్థించి పని చేయనిమ్ము ఆగిపోక సాగిపో ప్రియ సుతునిగా పని చేయనిమ్ము ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండెను ఇదిగో దేవా నా జీవితం ఆ పాదమస్తకం నీ కంకితం ఆఖరి చరణం విస్తారా పంట పొలము నుండి కష్టించి పని చేయ నేర్పించయ్యా కన్నీటితో విత్తు మనసు కలకాలం మరి నాకు నొసగు క్షేమ క్షామ కాలమైన నిన్ను ఘనపరిచే బ్రతుకు మాకు ఇవ్వయ్యా
ఆమేన్. స్తోత్రం. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవో, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవో. ప్రతి ఒక్కరు నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవో, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవో. ఆపత్కాలమున నమ్ముకోనదగిన, ఆపత్కాలమున నమ్ముకోనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. రెండోసారి మీరు కూడా, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. స్తోత్రం. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరుదాం. ప్రతి ఒక్కరూ నిన్ను నమ్మిన వారిని ఎన్నడూ సిగ్గుపరిచే దేవుడవు కాదయ్యా. తెలివిని నమ్ముకొని తూలిపడ్డాను, తెలివిని నమ్ముకొని తూలిపడ్డాను. బుద్ధి జ్ఞానము నీ దానమని చెంతకు చేరను. అవునయ్యా, బుద్ధి జ్ఞానము నిధానమనేని చెంతకు చేరను. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. ఆమేన్. బలమును నమ్ముకొని భంగపడ్డానయ్యా, శక్తివంతుడా నా కోటమని నిచ్చెంతకు చేరానయ్యా. ప్రభు నామానికే మహిమ. ప్రతి ఒక్కరు చప్పట్లు కొడుతూ నీవే మాకు ఆధారం. బలమును నమ్ముకొని భంగపడ్డాను, బలమును నమ్ముకొని భంగపడ్డాను. శక్తివంతుడా నా కోటవనేని చెంతకు చేరను. అవునయ్యా, శక్తివంతుడా నా కోటవనేని చెంతకు చేరను. చేద్దాం. యేసు నీవే, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. యేసు నీవే మాకాధారము, యేసు నీవే నా ప్రాణము. ఆమేన్. దేవునికి స్తోత్రం. ధనమును నమ్ముకొని తగా పడ్డానయ్యా, సుఖ సంపద. ధనమును నమ్ముకొని దగపడ్డాను, ధనమును నమ్ముకొని దగపడ్డాను. సుఖ సంపద నీ దీవెననేని చెంతకు చేరను.
సుఖ సంపద నీదివే ననేని చెంతకు చేరను యేసు నీవే ఆధారము యేసు నీవే నా ప్రాణము యేసు నీవే మకాదారము యేసు నీవే నా ప్రాణము ఆమేన్ దేవునికి స్తోత్రం మనుషుల నమ్ముకొని మభ్యపట్టనయ్యా సత్యవంతుడా ఆశ్రయుడవని మీ చెంతకు చేరాను మనుషుల నమ్ముకొని మభ్యపట్టాను మనుషుల నమ్ముకొని మభ్యపట్టాను సత్యవంతుడా ఆశ్రయుడవని నీ చెంతకు చేరను సత్యవంతుడా ఆశ్రయుడవని నీ చెంతకు చేరను చేద్దాం ఈ మాట యేసు నీవే ఆధారము యేసు నీవే నా ప్రాణము ఎస్ మై లార్డ్ యేసు నీవే మకాధారము యేసు నీవే నా ప్రాణము నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు మరొకసారి మాట నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు ఆపత్కాలమున నమ్ముకొనదగిన ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము యేసు నీవే నా ప్రాణము తండ్రి యేసు నీవే మకాధారము యేసు నీవే నా ప్రాణము హల్లెలూయా కాబట్టి దయచేసి త్వర త్వరగా మరి ఆన్లైన్లోకి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం త్వర త్వరగా ఆన్లైన్లోకి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం మరి మీకు వీలైనంత మట్టికి యూట్యూబ్లో చూడటానికి ప్రయత్నం చేయండి లింక్ను అందరికీ షేర్ చేస్తూ మరి దేవుని యొక్క ఈ సువార్తను వెదజల్లాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం లోకంలో ఉన్న వారికి వచ్చినట్టే మీకు శ్రమలు వస్తాయి శ్రమలు అయితే వస్తాయి కానీ అది ఏం చేయలేదు దానికి అంత సీన్ లేదు శ్రమకంత సీన్ లేదు శ్రమ మన మీద జయించే సీన్ దానికి లేదు మనమే జయిస్తాం ఆ శ్రమని ఎంతలో కష్టానైనా మనం జయిస్తాం కానీ దానికి అంత సీన్ లేదు హల్లెలూయా అంటున్నాను కష్టంలో ఆపత్కాలంలో ఆదుకోదగిన సహాయకుడు ఆయన ఒక్కడేనండి ఆయన ఒక్కడే హల్లెలూయా పరిశుద్ధ గ్రంథాలు ఉన్నవారంతా మీ గ్రంథాలు తెరిచి యాకోబు పత్రిక 2వ అధ్యాయము యాకోబు పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం నుండి నేను కొన్ని వచనాలు మీకోసం చదువుతున్నాను దయచేసి మరి ఎక్కువ వచనాలు చదవాలి కాబట్టి అధ్యాయం చివరి వరకు నేను చదువుతాను పరిశుద్ధ గ్రంథాలు ఉన్నవారంతా తీసి చూడాల్సిందిగా ప్రొవైడ్ మనం చేస్తున్నాం చివరిలో ఉంటుంది 211వ పేజీ నెంబర్ క్రొత్త నిబంధనలో 211వ పేజీ నెంబర్ యాకోబు రాసిన పత్రిక హెబ్రిల్కి రాసిన పత్రిక తర్వాత ఉంటుంది యాకోబు పత్రిక మీకోసం నేను చదువుతున్నాను చూడండి
మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడు అని తీర్పు పొందలేదా? విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగచేసెననియు క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనది అనియు గ్రహించుచున్నావు కదా. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను మరియు దేవుని స్నేహితుడు అని అతనికి పేరు కలిగెను. మనుషుడు విశ్వాసం మూలమున మాత్రము కాక క్రియల మూలమునను నీతిమంతుడని ఎంచబడును అని మీరు దీని వలన గ్రహించితిరి. అటువలనే రాహాబు అను వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలకు పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలు అని ఎంచబడెను గదా. ప్రాణము లేని శరీరము ఎలాగో మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతమో. చదవని లేఖనం మనందరి వెనికిల్లో మన ప్రభు ఆశీర్వాదకరంగా పంచిచ్చునుగాక. ఆమేన్. ఇక్కడ ఇద్దరు మనం చూస్తున్నాం, అబ్రహామును చూస్తున్నాం, రాహాబును చూస్తున్నాం. వీరిద్దరి జీవితాన్ని మనం పరిశీలిస్తే వీరిద్దరిని నీతిమంతులుగా దేవుడు తీర్చాడు. వీరిద్దరూ నీతిమంతులు అవటానికి గల కారణం ఏంటంటే వారికి రెండు ఉన్నాయి. ఒకటేమో విశ్వాసం ఉంది, రెండు క్రియలు ఉన్నాయి. ఈ విశ్వాసం క్రియలు ఈ రెండు రైలు పట్టా లాంటిది. ఒక్క పట్టా మీద రైలు నడవటం అనేది అసాధ్యం. ఒక రైలు బండి నడవాలంటే రెండు పట్టాలు ఉండాలి. ఇప్పుడు విశ్వాస జీవితం నడవాలంటే విశ్వాస జీవితానికి కావాల్సింది క్రియలు కూడా. క్రియలు లేకపోతే అక్కడ అంటున్నాడు ప్రాణము లేని శరీరం ఎలాగో మృతము, అలాగే క్రియలు లేని విశ్వాసము మృతమే. క్రియలు లేకపోతే విశ్వాసం మృతం. కనుక మనకు విశ్వాసం ఉంది, క్రియలు లేకపోతే అది వేస్ట్ అన్నమాట, మృతం. ఇక్కడ వీళ్ళిద్దరిని మనం దగ్గరగా పరిశీలిస్తే మొదటిగా విశ్వాసులకు తండ్రి అని పిలువబడిన అబ్రహామును గురించి మనం చూస్తాం. అబ్రహాము విశ్వాసమును బట్టి నీతిమంతుడు అని తీర్చబడ్డాడు. అతన్ని నీతిమంతుడని తీర్చబడటం మాత్రమే కాదు దేవునికి స్నేహితుడు అని పిలువబడ్డాడు. ఏమంటే ఇతడు నీతిమంతుడు అని పిలువబడటానికి కారణం ఏంటంటే అతనికున్న గొప్ప విశ్వాసం. విశ్వాసం మాత్రమే కాదు అతనికున్న క్రియలు. ఏంటండి విశ్వాసము క్రియలు? ఎలా ఆపరేట్ చేశాడు విశ్వాసము ద్వారా క్రియలు? అబ్రహాము దేవుని నమ్మెను అనే మాట మనం చూస్తాం. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. దేవుని నమ్మాడు, అంతే. బ్లైండ్గా దేవుని నమ్మాడు, దేవుడు ఏం చెప్తే చేశాడు అంతే. అందుకే నీతిమంతుడయ్యాడు. అబ్రహాము దేవుని నమ్మాడు, ఆయన్ని నమ్మి అంటే ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆయన ఏం చెప్తే చేశాడు. ఒకనొక రోజున అబ్రహాం అన్నాడు. అదే ఇంకా దేవునికి ఆయనకి మధ్య ఫస్ట్ ఎన్కౌంటర్ అన్నమాట. నువ్వు నీ దేశాన్ని, నీ తండ్రిని, నీ బంధువుల్ని, నీ కలిగిన సమస్తాన్ని విడిచిపెట్టి నేను చూపించే దేశానికి నువ్వు రావాలి అన్నాడు. ఓకే ప్రభువా, నువ్వు అలా చేసావనుకో నిన్ను నేను ఆశీర్వదించబోతున్నాను, నిన్ను ఆశీర్వదించిన వారిని నేను ఆశీర్వదించబోతున్నాను, నిన్ను దూషించిన వారిని నేను క్షపించబోతున్నాను. భూలోకంలో ఎన్ని వంశాలు ఉన్నాయో సమస్త వంశాలు నీ సంతానం మూలంగా ఆశీర్వదించబడబోతున్నది అని చెప్పాడు. సంతానం మూలంగా ఆశీర్వదించబడటం, అది భూలోకంలో ఉన్న సకల వంశాలకు. అసలు నీకు ఒక్క పిల్లకాయ కూడా లేడు అప్పటికి. అబ్రహాం గారిని దేవుడు దర్శించినప్పుడు అబ్రహాం గారి వయసు 75 సంవత్సరాల వయసు. 75 సంవత్సరాల వయసు అప్పుడు దేవుడు అబ్రహామును దర్శిస్తే దేవుని మాటను నమ్మాడు అబ్రహాం. ఎక్కడికి వెళ్ళాలో అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో ఏమీ తెలీదు, బయలుదేరమన్నాడు, బయలుదేరడు అంతే. భార్య అంటుంది ఎక్కడికండి మనం వెళ్ళేది, ఏమో తెలీదు, దేవుడు బయలుదేరమన్నాడు, బయలుదేరదాం పద, ఇటు బయట నడిచి నడుచుకుంటూ వెళ్ళమన్నాడు, నడుచుకుంటూ భార్య వెంట వస్తుంది. ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు, అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు, అక్కడ మనుషులు ఎలా ఉంటారో తెలియదు, అక్కడ ఏముంటుందో ఏముండదో ఏమీ తెలియని పరిస్థితి. కానీ దేవుడి మీద గుడ్డి నమ్మకం, పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు, ఆయనే అన్ని చూసుకుంటాడు అనే ఒక నమ్మకంతో బయలుదేరాడండి. తీరా బయలుదేరి వెళితే నడిచి 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 కొన్ని సంవత్సరాలు నడిపించిన తర్వాత, సంవత్సరాలు నేను అనేది కొన్ని రోజులు కాదు, కొన్ని సంవత్సరాలు నడిచిన తర్వాత దేవుడు అన్నాడు, ఇదేనయ్యా నీకు నేను ఇవ్వబోయే దేశం అన్నాడు. అతడు బయటకు వచ్చి ఆ గుడారంలో నుండి బయటకు వచ్చి ఒక్కసారి ఆ దేశం అంతా అలా కలయ తిరిగి చూశాడు. ఎంత లెక్క చూచినా మనిషి జాడ కానీ, ఒక చెట్టు జాడ కానీ, ఒక పచ్చది అనేది కానీ ఏమీ లేదు, కనీసం నీళ్లు కూడా లేవు. అలాంటి పరిస్థితి ఆ ప్రాంతాన్ని దేవుడు అతనికి ఇచ్చాడు, ఇదేనయ్యా నేను నీకు ఇచ్చే దేశం, ఇక్కడే నిన్ను నేను బ్లెస్ చేయబోతున్నాను,
వెంటనే అక్కడ బలిపీఠం కట్టి అబ్రహాం ఏమని ప్రార్థన చేస్తా తెలుసా, నీవు నాకు ఇచ్చిన మంచి ప్రదేశాన్ని బట్టి మీ కృతజ్ఞతలయ్యాను బలిపీఠం కట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు. ఒక్కసారి మనం ఆలోచిస్తే అలాంటి ఎడార్లో దేవుడు అతన్ని బ్లెస్ చేస్తానంటే అది కూడా నమ్మాడండి. ఇక్కడ మనిషి లేడు, నీళ్లు లేవు, ఎవరు ఏ పరిస్థితి లేదు, పచ్చనది అనేది లేదు, ఇక్కడ బ్లెస్ చేస్తాడంట అనే అపశృతి మాటలు మాట్లాడలేదు. దేవుడు బ్లెస్ చేస్తాడంతే, థ్యాంక్ యూ లార్డ్ అన్నాడు. అక్కడ బలిపీఠం కట్టాడు, దేవునికి బలర్పించి థ్యాంక్ యూ లార్డ్ అన్నాడు. దేవుణ్ణి నమ్మాడండి, దేవుడు నిజంగానే అబ్రహాంను బ్లెస్ చేశాడు ఆ ఎడారిలోనే. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలన్నిటిలో ఉన్న డబ్బు ఒక్క రీతి అయితే జనాలందరికీ తెలుసు అమెరికన్ డాలర్ చాలా ఎక్కువ అని. కానీ అబ్రహాం ఏ ప్రాంతం అయితే దేవుడు అబ్రహాంకి ఇచ్చాడో ఆ ప్రాంతం నుండి ఒక డాలర్ తీసుకొస్తే దాదాపు దాని రేట్ ఎంత ఉంటుందంటే 180-190 రూపాయలు ఉంటుందండి. అమెరికన్ డాలర్ 70 రూపాయలు లేకపోతే 75 రూపాయలు మ్యాక్సిమం అది. కానీ ఇది మాత్రం దానికన్నా ఎన్ని రెట్లు ఎక్కువ చూడండి, 180-190 రూపాయలు. ఒక్కసారి మనం ఆలోచిస్తే దేవుడు అబ్రహామును పిలిచి ఏ ఎడారి ఇచ్చాడో ఆ ఎడారిలో అబ్రహామును దేవుడు బ్లెస్ చేశాడు. ఆ ఎడారిని అంత బ్లెస్డ్ ల్యాండ్గా దేవుడు మార్చాడు. దేవుణ్ణి నమ్మాడు అబ్రహాం, దేవుణ్ణి నమ్మి దేవుని మాట మీద వెళ్ళాడు. నమ్మిన అబ్రహామును చెడిపోనివ్వలేదు దేవుడు. దేవుణ్ణి నమ్మిన వాళ్ళు ఎప్పుడు చెడిపోరండి. దేవుణ్ణి నమ్మిన వాళ్ళు కొంతకాలము కష్టాలు అనుభవించవచ్చేమో, కానీ ఈ కష్టాల వెనక దేవుడు గొప్ప ఆశీర్వాదం అబ్రహాముకి ఇచ్చినట్లుగా దేవుణ్ణి నమ్మిన వాళ్ళందరికీ ఖచ్చితంగా దీవెన ఇస్తాడు. ప్రస్తుత కాలం మీరు కష్టకాలంలో ఉండొచ్చు, ప్రస్తుత కాలం మీరు ఇబ్బందుల్లో ఆపదల్లో మీరు ఉండొచ్చు, కానీ దేవుణ్ణి నమ్మి ఆయన కృప వైపు చూస్తే, ఆయన చెప్పినట్టుగా చేస్తే, ఆయన ఏం చెప్పితే అది మనం చేయాలి, దేవుని నమ్మాలి, అది క్రియల మూలంగా విశ్వాసం అన్నమాట. అలా చేస్తే ఖచ్చితంగా మనం దైవికమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనం పొందుతామండి. అబ్రహాము అక్కడ మాత్రమే కాదు, అబ్రహామును అంచెంచెలుగా చాలాసార్లు అబ్రహాముకు దేవుడు చాలా విషయాలు చెప్పాడు. చాలా విషయాలు దేవుడు ఏం చెప్తా చేశాడు. ఎందుకంటే మళ్ళీ అదంతా తీసుకొస్తే నేను చెప్పాలనుకున్న సబ్జెక్ట్ పక్కెళ్ళిపోద్ది. ఇక ఆఖరికి అబ్రహాముకు పరీక్ష పెట్టాడు, అది మొదటి పరీక్ష. ఇక ఆఖరి పరీక్ష చెప్తున్నా, మధ్యలో ఏం చెప్పట్లేదు నేను. ఇక అబ్రహాముకు దేవుడు పెట్టిన పరీక్ష అది 12వ అధ్యాయంలో పెట్టాడు, ఇదేమో 22వ అధ్యాయంలో పెట్టాడు. ఆది కారణం 22వ అధ్యాయంలో దేవుడు మరొకసారి అబ్రహామును పరిశోధించాడు. ఏమని అంటే 100 సంవత్సరాల వయసు అప్పుడు దేవుడు ఇచ్చాడు అండి ఒక కొడుకుని, వాగ్దాన పుత్రుడిని ఇచ్చాడు. ఆ వాగ్దాన పుత్రునికి ఇస్సాకు అని పేరు పెట్టారు. ఇస్సాకు దాదాపు 12 ఏళ్ల వయసు వచ్చింది. ఇస్సాక్కి 12 ఏళ్ల వయసులో ఉండగా అస్సలు ఇస్సాకును చూసి ఎంత ఆనందపడుతున్నాడు, పొంగిపోతున్నాడు. అబ్రహాం గారికి 112 ఏళ్ల వయసు, కొడుకేమో 12 ఏళ్ల వయసు. చాలా ఆనందపడుతున్నాడు ఆ కొడుకు. చక్క చక్కని పనులు చేస్తుంటే అబ్రహాం లాగా అన్ని పనులు చేస్తూ అబ్రహాం లాగా మాట్లాడుతూ ఉంటే ఎంతో ఆనందిస్తున్నాడు, పరవశిస్తున్నాడు. ఒకనొక రోజున ఈ అమితంగా ప్రేమిస్తున్న కుమారుడితో ఆడుకుంటున్న సమయంలో అబ్రహాం అన్నాడు, ఏంటి ప్రభువా, నువ్వు అమితంగా ప్రేమిస్తున్నావే నీ కుమారుడు ఇస్సాకు, ఆ ఇస్సాకును మోరియా కొండల మీద తీసుకొచ్చి నాకు దహన బలి ఇవ్వాలయ్యా అన్నాడు. దహన బలిగా ఇవ్వటం అంటే దాని అర్థం ఏంటంటే అంతకుముందు చాలా దహన బలి ఇచ్చాడు ఆయన, గోరులను ఇచ్చారు, ఎడ్లను ఇచ్చాడు దహన బలి. ఆ దహన బలి ఇచ్చినప్పుడు సరదాగా ఇస్సాకు కూడా వెళ్ళాడు ఆ తండ్రి వెనకాల. ఆ దహన బలి ఇచ్చేటప్పుడు దగ్గరుండి ఆ సీన్ అంతా చూశాడు. ఎలాగా బలిపీఠం కట్టాలి, బలిపీఠానికి నిప్పంటించాలి, ఆ బలిపీఠం మీద ఏం చేయాలంటే ఈ దహన బలిగా దేన్ని అర్పించాలనుకున్నాడు, అర్పించాల్సిన దాన్ని ఆ బలిపీఠం మీద పెట్టాలి, దాన్ని అడ్డంగా పీక నరికేసేయాలి, పీక నరికేసి ఆ బలిపీఠం మీద పెట్టి చేతులెత్తి ప్రార్థిస్తూ మరి దానికి నిప్పంటించాలి. ఇది దహన బలిగా దేవుడు స్వీకరిస్తాడనమాట. అలా దహన బలు చాలాసార్లు అర్పించాడు అబ్రహాము. కన్నులారా పక్క నుండి చూచాడు ఇస్సాకు. ఇప్పుడు ఇస్సాకుని అలా దహన బలిగా దేవుడు అడిగాడండి, నువ్వెంత కఠినవి అనుకోలేదయ్యా, 75 సంవత్సరాల వయసు అప్పుడు నువ్వు నన్ను పిలిచి అప్పటి నుండి ఇప్పటి వరకు నువ్వేం చెప్తే అది చేస్తూ వచ్చాను, నిన్ను నమ్మినందుకు నన్ను ఎంత పరీక్ష పెట్టి 25 ఏళ్లకు లేకలేక బిడ్డనిచ్చి ఇప్పుడు ఈ బిడ్డకు 12 ఏళ్ల వయసు వచ్చినప్పుడు ఈ బిడ్డ నువ్వు దహన బలు అడుగుతావా, నేను ఇలా అనుకోలేదయ్యా, విరమించేసుకున్నా మళ్ళీ నా ఊరు వెళ్ళిపోతాను నేను అనలేదండి. దేవుడు చెప్పినట్టుగా అలాగే ప్రభువా, అడంటే నాకు ఇష్టమే కానీ నీకన్నా ఎక్కువ అడేం కాదయ్యా, నువ్వు అడిగా నీకు ఇస్తాను, బయలుదేరాడండి. అరే మనం బలి బలిపీఠం కట్టాలరా, మనం మళ్ళీ దేవునికి బలర్పించాలరా అంటే సరదా అనమాట. అప్పుడు మా థియో పిల్లస్కి ఎలాగైతే ప్రార్థన అంటే సరదానో, అదిగో ఆ పిల్లోడికి ఇంకా ప్రార్థన అంటే అదిగో బలిపీఠం తిరగలరా అంటే చాలా సరదా అనమాట. సరదాగా బయలుదేరి ఇప్పుడు తండ్రితో పాటు బయలుదేరి వెళుతున్నాడండి. ఇప్పుడు తండ్రితో పాటు బయలుదేరి వెళుతున్నప్పుడు సమయంలో కొండ దగ్గరికి వచ్చాడు. ఏ కొండ మీద అయితే దేవుడు బలి కోరాడో ఆ కొండ దగ్గరికి వచ్చాడండి. ఆ కొండ దగ్గరకు వచ్చి ఇక బలి ఇచ్చే ఆ స్థలం కన్నులారా చూస్తున్నాడు. అదిగో అంత దూరంలో బలివ్వబోతున్నాడు. ఇప్పుడు బలివ్వబోయే ఆ స్థలాన్ని చూచాడండి. స్థలాన్ని చూచి ఇక తన పని వారిని ఏమన్నాడంటే, అరే అబ్బాయి ఆ కట్టెలు తీసి నా కొడుకుని ఎత్తి మీద పెట్టండి, మీరు ఇక్కడ నుండి తిరిగి వెళ్ళిపోండి, నేను నా కొడుకు అదిగో అలాంత దూరాన్ని వెళ్ళి అక్కడికి దేవునికి బలర్పించి దేవుణ్ణి మేము స్తుతించి దేవుణ్ణి మేము ఆరాధించి మరలా మేము వస్తాం, మీరు పదండి అక్కడ ఉండండి, మీరు అక్కడ వెయిట్ చేయండి, మేము వెళ్ళి దేవుణ్ణి ఆరాధించుకుని వస్తాం
మేము అనే మాట అసలు దేవుని మీద ఎంత విశ్వాసమో చూడండి. మేము వెళ్ళి దేవుని ఆరాధించుకొని మళ్ళీ మేము వస్తాం, మీరు అక్కడ వెయిట్ చేయండి అంతలోకి అన్నాడు. సరే మేము వెయిట్ చేస్తామయ్యా, అబ్రహాం మాటకి ఎదురు చెప్పేవాళ్ళు కదా పనివారు. అలాగేనయ్యా, వాళ్ళు వెళ్ళి అక్కడ ఉన్నారు. ఇప్పుడు బలిపీఠం దగ్గరికి వెళుతున్నాడు. వెళుతున్న సమయంలో అబ్రహాముతో కొడుకు అడుగుతున్నాడు, తండ్రి బలికి కావాల్సిన కట్టెలు నా నెత్తి మీద పెట్టావు, బలికి కావాల్సిన నిప్పు కత్తి నీ చేతిలో ఉంది, ఇప్పుడు అసలు బలిపశు వేది డాడీ అన్నాడు. యెహోవా ఇరే అన్నాడు. అంటే పర్వతం మీద దేవుడే చూసుకుంటాడరా, మనకి ఏ సమయానికి ఏది కావాలో ఆ అవసరం తీర్చే దేవుడు మనకున్నాడు, ఆయన ఉండగా మనకి ఎందుకురా దిగులు, పద అక్కడికి వెళదాం అని బలిపీఠం దగ్గరికి వచ్చాడండి. ఇప్పుడు వచ్చి అక్కడ బలిపీఠం కట్టాడు, దేవుడు చెప్పిన చోట బలిపీఠం కట్టాడు. ఈ బలిపీఠం కట్టడానికి అంతా సహకరించింది కొడుకే. ఇప్పుడు కొడుకే ఆ బలిపీఠం కట్టాడు. ఒక మాటలో చెప్పాలంటే బలిపీఠం అంతా కట్టిన తర్వాత ఆ బలిపీఠానికి నిప్పు కూడా అంటించేశాడు. నిప్పు కూడా అంటించేసిన తర్వాత ఇప్పుడు కొడుకుని దగ్గరికి తీసుకొని కొడుకుని కౌగులించుకొని ముద్దు పెట్టుకొని అలా కింద పడేసి కాళ్ళు చేతులు కట్టేసి బలిపీఠం మీద పడేశాడండి. ఇప్పుడు బలిపీఠం మీద డాడీ డాడీ కేకలు వేస్తున్నాడు. ఇప్పుడు కఠినం చేసుకున్నాడు గుండె కఠినం చేసుకుని కత్తి పైకెత్తాడు. ప్రభువా మీరు అడిగారు, ఇదిగో నేను ఇస్తున్నాను, స్వీకరించండి అని ఆ కత్తిలా దించేయబోతున్నాడు. దించేసే ఆ సమయంలో ఆపయా చేయి ఆపేశాడు దేవుడు. శభాష్ నువ్వు గెలిచావయ్యా, నీకు 12వ అధ్యాయం అంటే 75 సంవత్సరాల వయసప్పుడు నిన్ను పిలిచి అప్పటి నుండి నీకు నేను ఏం చెప్పితే చేస్తూ వచ్చావు, నన్ను నమ్మావయ్యా, గుడ్డిగా నమ్మావు, నా మీద నమ్మకం పెట్టుకున్నావు, నా మీద విశ్వాసం నీకు ఉంది, విశ్వాసంతో పాటు అది క్రియల్లో పెట్టావు. నేనేం చెప్తా చేసావు అంతే గుడ్డిగా, ఇది చెయ్యంటే చేసావు, ఇక్కడికి వెళ్ళంటే అక్కడికి వెళ్ళిపోయావు, ఇక్కడ వద్దు వెనక్కి వచ్చేయంటే వచ్చేసావు, నేనేం చెప్తా చేసావయ్యా. శభాష్, ఇప్పుడు నీ కొడుకును బయటి దీవయ్యా, నీ కొడుకును బలి ఇవ్వమన్నా సరే కొడుకును బలి చేయటానికి నువ్వు సిద్ధపడ్డావంటే శభాష్ అయ్యా, నాకు ఆ కొడుకు అది కావాల్సింది. నువ్వు నా మాటకు లోబడతావో లేదో, ఇప్పుడు నా మాట వింటావో లేదో అని నువ్వు క్రియల్లో విశ్వాసం చూపిస్తావో ఇక్కడ మాటలతో చూపిస్తావో చూద్దామని నేను అనుకున్నాను. కమా నీ కొడుకును బయటికి, నీ కొడుకు బదులుగా అదుగుదిగో బలైపోటా నువ్వు అన్నావు కదా దేవుడే చూసుకుంటాడని, అదిగో నీ కోసం నేను సిద్ధపరిచాను పొట్టేలు, ఆ పొట్టేలను తీసుకొచ్చి బలి ఇవ్వన్నాడు. గబగబా వెళ్ళిపోయాడు, పొట్టేలు తీసుకొచ్చాడు, పొట్టేలను బలి ఇచ్చేశాడు. ఇప్పుడు అతనిలో ఉన్న విశ్వాసం ఏంటి, లేక 100 ఏళ్లకు దేవుడిచ్చిన కొడుకు ఇప్పుడు 12 ఏళ్ల వయసు వస్తే ఆ కొడుకును ఇప్పుడు బలిచ్చేస్తున్నాడే. ఇందాక ఏం చెప్పాడు వాళ్ళకి పని వాళ్ళకి, మేము వెళ్ళి దేవునికి బలిచ్చి దేవుణ్ణి ఆరాధించుకొని మళ్ళీ మేము వస్తాం. అంటే మేము అంటే ఎంతమంది వీళ్ళు బయలుదేరేది, ఇద్దరు కలిసి వెళ్ళారు. ఇప్పుడు బలిచ్చేది ఎవరు, అబ్రహాము. బలి ఎవరిని ఇవ్వబోతున్నాడు, ఇస్సాకుని. ఇప్పుడు ఇస్సాకుని బలిచ్చేశాడు అనుకోండి, ఇప్పుడు ఎంతమంది వస్తారు, ఒక్కడే వస్తాడుగా, నేను వస్తాను అనాలి. అయ్యా ఆఖరి సార్ ఒకసారి చూడండి, మా కొడుకుని ఒక్కసారి ఆఖరిసారి చూడండి, వెళ్తాను దేవునికి బలిస్తాను, నేను వస్తాను మళ్ళీ తిరిగి, ఆడు రాడు, ఒకసారి ఆఖరిసారి చూడండి. శారాకు కూడా చెప్పలేదు నేను ఈ మాట, ఎందుకంటే మళ్ళీ వెళ్ళలేదని, ఇదిగో మీకు చెప్తున్నాను చూడండి ఒకసారి ఆఖరి అనాలి. కానీ నేను ఏమన్నాడంటే వెళ్తాం బలిస్తాం మళ్ళీ వస్తాం, మేము దేవుణ్ణి ఆరాధించుకొని మళ్ళీ వస్తాం. అతని విశ్వాసం చూడండి, అరే అతని విశ్వాసంలో ఉన్న అంతరార్థం ఏంటంటే అతను ఏమంటాడు చెప్పన, వెళ్తాను దేవుడు అడిగాడు బలిస్తాను, బలిచ్చిన తర్వాత ఆ బలి అయిపోయిన తర్వాత బుగ్గే అయిపోతాడు, దాన్ని ఏమంటాడు బూడిదలాగా అయిపోతాడు, బూడిద ముందు నేను మోకాళ్ళేస్తాను, కొడుకు లేకుండా నేను వెళ్ళలేనయ్యా, నాకు ఈ కొడుకు కావాలయ్యా అంటాను. ఆ బూడిదలోండి మళ్ళీ నా కొడుకు నాకు ఇవ్వగలిగిన సామర్థ్యం నా దేవునికి ఉంది, నా దేవుడు ఆ బూడిదను నా కొడుకుగా మార్చగలడు, ఆయన అలాంటి అద్భుతకరుడు. ఆ దేవుడి మీద ఎంత అచంచలమైన నమ్మకం చూడండి, అతనికి నమ్మకం ఉంది, అట్ ద సేమ్ టైం క్రియలు ఉన్నాయి, నమ్మకం క్రియలు రెండు కలిసి ఆపరేట్ చేశాడు, అందుకే అతడు నీతిమంతుడు అని తీర్చబడ్డాడండి. అదే ఇక్కడ చెప్తున్నాడు చూడండి, ఆ మాట గుర్తు చేశాడు చూడండి. 21వ వచనంలో మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతని క్రియల వలన నీతిమంతుడు అని తీర్పు పొందలేదా, అంటే అతడు చేసిన క్రియ, అతని క్రియ వలన అతనికి విశ్వాసం ఉంది దేవుని మీద, అట్ ద సేమ్ టైం విశ్వాసం మాటలతో చెప్పలేదు, క్రియలతో, అతని క్రియల వలన అతడు నీతిమంతుడు అని తీర్చబడలేదా. విశ్వాసము అతని క్రియలతో కూడా కార్యసిద్ధి కలిగజేసేననియు, క్రియల మూలముగా అతని విశ్వాసం పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు కదా. అతని విశ్వాసం పరిపూర్ణమైంది దేవుని వలన, క్రియల వలన. క్రియలు లేకపోతే పరిపూర్ణమయ్యేది కాదు, అతని విశ్వాసం పరిపూర్ణమైన విశ్వాసం కాదు. ఈ రోజున ప్రియ దేవుని బిడలారా, మనందరికీ గొప్ప విశ్వాసం ఉంది. ఆ విశ్వాసాన్ని క్రియలతోడైనయా, క్రియల దగ్గరకు వచ్చేటప్పటికి విశ్వాసం మనలో కోల్పోతున్నామా, మనం క్రియల దగ్గరకు వచ్చేటప్పటికి మనం విశ్వాసంలో సన్నగిల్లుతున్నామా? క్రియలు వేరు విశ్వాసం వేరు. మనకి పరిపూర్ణమైన విశ్వాసము మనకి ఎప్పుడు వస్తుందంటే, మనం పరిపూర్ణమైన విశ్వాసం అని ఎప్పుడు అనిపించుకుంటామంటే, మన విశ్వాసానికి క్రియలతోడైతే.
క్రియల మూలంగా మనం పరిపూర్ణులం కాగలమండి. చూడండి ఇక్కడ విశ్వాసంతో క్రియలు కలిసిని, అందుకే పరిపూర్ణమైన విశ్వాసి అని అతనికి పేరు వచ్చింది. పరిపూర్ణమైన విశ్వాసే కాదు నీతిమంతుడని కూడా. చూడండి కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడు అని అతనికి పేరు కలిగెను. మనుషుడు విశ్వాస మూలమున మాత్రమే కాక క్రియల మూలమునను నీతిమంతుడని ఎంచబడును అని మీరు దీని వలన గ్రహించితిరి. అంటే ఇప్పుడు మనకు గ్రహింపది ఏంటంటే, కేవలం విశ్వాసం వల్ల నీతిమంతులని మనం తీర్చబడం, కేవలం విశ్వాసం వల్ల పరిపూర్ణులం మనం కాదు, మనకు క్రియలు తోడుంటేనే, క్రియలు కూడా మనం కలిగి ఉంటేనే మన విశ్వాసం అది పరిపూర్ణమవుతుంది, మనం నీతిమంతులమని తీర్చబడతామండి. ఈ మాటను మరి క్రోడిస్తూ ఏం చెప్పాడు చెప్పన, రాహాబు గురించి కూడా మీకు తెలుసు కదా. రాహాబు అంటే ఆ పక్కన వేశ్యని కలకపోతే ఏ రాహాబు అంటారు. కనుక రాహాబు అని వేశ్య, ఆమె చేసింది కూడా క్రియలతో, తన విశ్వాసం, తనకు విశ్వాసం ఉందని క్రియల వల్ల కనబరచబడి నీతిమంతురాలు అని తీర్చబడిందండి ఆమె కూడా. ఏమండి ఆమె క్రియలు అంటే చెప్తాను, జాగ్రత్త వినండి. ఈ రాహాబు అనే వేశ్య ఎరుకో పట్టణంలో ఆమె ఒక వేశ్య వృత్తిలో ఉంటుంది. అందరిని చెడగొట్టే కార్యక్రమమే, అన్ని కుటుంబాలని అన్ని కొంపల్ని నాశనం చేసే కార్యక్రమం ఆమె చేసే కార్యక్రమం. అన్ని కొంపలను కూల్చి ఆమె తన కొంపను మాత్రం బాగా పైకి తెచ్చుకుంటుంది, బాగా పైకి వస్తుంది, అన్ని కొంపలను సర్వనాశనం చేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె ఓ పెద్ద రెస్టారెంట్ రెడీ రన్ చేస్తుంది ఆ ఎరుకో పట్టణంలో. పెద్ద రెస్టారెంట్, మంచి పేరుంది. ఇప్పుడు అసలు ఆ పట్టణాన్ని స్వాధీనపరచుకునే ముందు అసలు వేగులు చూసి రండి, అసలు ఆ పట్టణం ఎలా ఉంటుందో, ఆ పట్టణాన్ని ఏ వైపు నుండి మనం వెళ్ళగలుగుతాం, ఎలా వెళ్తే మనం దాన్ని పట్టుకోగలుగుతాం, అసలు దాని సీక్రెట్స్ అన్ని కనుక్కోండి అని వేగులు చూసి రమ్మని ఇద్దరు పంపించాడని దేవుడు. అదే క్షమించాలి, మోషే పంపించాడు ఇద్దరిని. ఈ ఇద్దరు వేగులు చూడటానికి బయలుదేరి వెళ్ళారండి ఎరుకో పట్టణానికి. ఎరుకో పట్టణానికి వెళ్ళి వారి రెస్టారెంట్కి వెళ్ళారు. ఆకలి టైం అది, భోజనం చేద్దామని రెస్టారెంట్లోకి వెళ్ళారు. వీళ్ళు రెస్టారెంట్లోకి వెళ్ళి ఆర్డర్ ఇచ్చారు. రెస్టారెంట్లో జరిగేది ఏంటి, ఆర్డర్ ఇచ్చిన తర్వాత అప్పుడు వాటిని వేడి చేసి వాటిని తెచ్చేటప్పుడు కనీసం పావు గంట టైం పట్టింది. ఈ పావు గంట టైంలో మనం ఏం చేస్తాం, మనం పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. పవన్ కళ్యాణ్ ఏంటి, అసలు ఇప్పుడు తన స్ట్రాటజీ ఎలా ఉంది, అసలు తను ఏం చేయబోతున్నాడు, అసలు నిమిషాలకు మాట మాట్లాడుతూ ఉంటాడు, అసలు అలా చేస్తూ ఉంటాడు, కొంచెం హడావిడి చేస్తాడు, మళ్ళీ కొన్నాళ్ళు మళ్ళీ కామ్ అయిపోతూ ఉంటాడు. అలా కాదు, జగన్ అయితే ఇలాగా, ఈయనైతే ఇలా చేస్తూ ఉంటాడు, చంద్రబాబు నాయుడు అయితే అలాగా. అంటే వీళ్ళందరూ రాజకీయవేత్తల గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం, లేకపోతే చిరంజీవి గురించి మాట్లాడుకుంటూ ఉంటాం, లేకపోతే సినిమా స్టార్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. అయితే ఈ ఇద్దరు భక్తులు, వీళ్ళిద్దరూ దేవుని కార్యాల గురించి మాట్లాడుకుంటున్నారండి, దేవుడు చేసిన అద్భుతాల గురించి. అసలు మన దేవుడు ఎంత గొప్ప దేవుడా, అసలు ఐగుప్తు దేశం నుండి ఎంత అద్భుతంగా దేవుడు విడిపించాడరా, అసలు ఐగుప్తు రాజు మనల్ని అసలు వదిలిపెట్టలేని పరిస్థితుల్లో దేవుడు ఏ విధంగా 9 తెగుళ్ళు పంపించి 10వ తెగులు పంపించి వాళ్ళందరి మధ్య నుండి మనల్ని ఎంత అద్భుతంగా దేవుడు విడిపించాడరా, కళ్ళ ముందు ఎర్ర సముద్రాన్ని ఎలా పాయలుగా చేర్చాడరా, అరే మనల్ని ఏ విధంగా బయటికి రప్పించి, వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, అరే మనల్ని తరుముకుంటూ వచ్చిన ఆ శయనమంతాన్ని ఆ సముద్రంలోని దేవుడు ఎలా ముంచేశాడరా, ఎంత అద్భుతం రా, ఎలాంటి అద్భుతం, అరే మారాను మధురంగా దేవుడు ఎలా మార్చారా. ఇలా దేవుడు చేసిన ఒక్కొక్క కార్యాన్ని ఈ పావు గంట సేపు మరి 20 నిమిషాలు వీళ్ళిద్దరూ అదే డిస్కస్ చేసుకుంటూ దేవుని కార్యాల గురించి మాట్లాడుకుంటూ లీనమైపోయి ఉన్నారండి. ఇవేం చేసిందంటే, ఎవరు కొత్త ముఖాలు వచ్చారు, వీళ్ళు ఎక్కడి నుండి వచ్చి ఉంటారు, అసలు ఏంటి వీళ్ళ తతంగం అని ఓ చెవిటి పడేసింది. బిజినెస్ చేస్తుంది, ఓ చెవిటి పడేసింది. ఈ చెవిటి పడేస్తే ఈ మాటలన్నీ ఆమె చెవిలో పడి, అమ్మో వీళ్ళ దేవుడు మామూలుడు కాదు, వీళ్ళ మామూలు కాదు, వీళ్ళ ఇజ్రాయేలీలు, ఇజ్రాయెల్ దేశం నుండి వచ్చారు, వీళ్ళ దేవుడు మామూలుడు కాదు, ఇన్ని అద్భుతాలు చేశాడా, అసమాన్యుడు ఆయన, అసలు ఆయన లాంటి దేవుడు పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ భూమి కింద ఉన్న నేల అందే కానీ అసలు ఎక్కడ ఆయన లాంటి దేవుడు లేడు. ఇలాంటి కార్యాలు చేసే దేవుడు అంటే అసలు దేవుడు అంటే ఆయనే దేవుడు, ఆయన తప్ప వేరే దేవుడు ఎవరు లేరు. ఈ దేవుడు ముందు కానీ ఈ దేవుడిని నమ్ముకున్న ఈ మనుషుల ముందు కానీ ఎవడైనా నిలబడలేడు, ఎవడికి ధైర్యం సరిపోదు. అమ్మో ఈ దేవుడు అంటే ఇలా దేవుడు, ఇన్నాళ్ళు నేను సేవిస్తున్న దేవుళ్ళు ఈ దేవతలంతా ఇదంతా వేస్తేనా, అయ్యో దేవుడు అనేవాడు ఈ దేవుడే, ఈ దేవుడిని నమ్ముకోవాలి అనే అభిప్రాయం వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే ఆమెలో విశ్వాసం వచ్చేసింది. మనం అదే అదే వింటూ ఉంటాం కదా, 10వ వచనం అనుకున్నాం రోమాపత్రిక, వినుట వలన విశ్వాసం కలుగును, వినుట దేవుని వాక్యం వలన కలుగునని. దేవుని వాక్యం వింటూ ఉంటే, దేవుని గురించిన మాటలు వింటూ ఉంటే విశ్వాసం కలిగిద్దండి. ఈమెలో విశ్వాసం కలిగింది. ఈమె ఒక వేశ్యావృత్తిలో ఉండొచ్చు, ఈమె ఒక భయంకరాలు కావచ్చు, కానీ ఏసయ్య మాటలు ఆమె గుండెని మార్చేసినాయి, ఏసయ్య మాటలు ఆమెలో విశ్వాసం కలిగించని, ఏసయ్య మాటలు ఆమె జీవితంలో ఒక విశ్వాసిగా ఆమెను తీర్చిదిద్దినాయండి. ఇప్పుడు చూడండి, ఆమె విశ్వాసంతో ఉందండి, జాగ్రత్త గమనించండి. ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు ఉండగా
వీళ్ళిద్దరికి ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ రానే వచ్చింది. వాళ్ళు ఆ ఫుడ్ తింటూనే ఉన్నారు. ఈ లోపల వీళ్ళు వచ్చారన్న సీక్రెట్ తెలిసిపోయిందండి అక్కడ ఉన్న వాళ్ళకి. ఆ యురుకో పట్టణస్తులకు తెలిసిపోయింది. ఎప్పుడైతే తెలిసిపోయిందో వాళ్ళు వెంటనే సైనికులు పంపించేశారండి. ఉన్న పాటను వాళ్ళు ఎక్కడున్నారో వెతికి వాళ్ళు పట్టుకొని లాక్కొచ్చేసేయండి. వేగులు చూచేవారు వచ్చారంట. ఇదిగో గూఢచారులు వచ్చారంట. వాళ్ళు పట్టుకొని లాక్కొచ్చేసేయండి. ఇప్పుడు గుర్రాలు రథాలు వేసుకొని వచ్చేసారండి. వచ్చేసి ఇక హణాలు హణాలు చేస్తున్నారు బయట. ఇక్కడికి వచ్చారా వాళ్ళు? అర్థమైపోయింది ఆమెకి. అనలారా ఒకసారి రండి అంది. ఏంటో ఈ మధ్యండి పిలిచిందని లేచారు వాళ్ళిద్దరూ. అనలారా రెండు ఒకసారికి లోనకి తీసుకెళ్ళిపోయిందండి. అనలారా మీరు పైకి ఎక్కేయండి. అటకెక్కిచ్చేసింది వాళ్ళని. అటకెక్కిచ్చేసి వాళ్ళ పైన జమ్ము కప్పేసింది. మీరు ఇక్కడే ఉన్నాను అనలారా, కదలొద్దు, నేను చెప్పే వరకు మళ్ళీ కిందకి రావద్దు, మీరు ఇక్కడే ఉండండి అని చెప్పేసి గబగబా మళ్ళీ వెళ్ళి క్యాష్ కౌంటర్లో నిలబడింది. ఇప్పుడు హడావుడి హడావుడిగా లోనకు వచ్చారండి వాళ్ళు. లోనకు వచ్చి ఈ కౌంటర్ దగ్గరికి వచ్చారు. ఇద్దరు వచ్చారు ఇక్కడ కొత్త ముఖాలు ఇజ్రాయేలీలు. వాళ్ళు ఇక్కడికి వచ్చారా? ఆ వచ్చారయ్యా. ఏడు వాళ్ళు ఏడు వాళ్ళు అయ్యయ్యా అన్నారా. ఒక 5 నిమిషాల ముందు మీరు వచ్చి ఉంటే వాళ్ళు ఇక్కడే పట్టుకున్నారు. ఇదిగో ఈ సీట్లోనే కూర్చున్నారు వాళ్ళు. ఇంతకుముందు ఇక్కడే ఆర్డర్ ఇచ్చారు. వాళ్ళు ఫుడ్ కూడా తిన్నారు. వాళ్ళు ఇక్కడే కూర్చున్నారు. వాళ్ళు మాట్లాడుకుంటే నేను విన్నాను, డౌట్ కూడా వచ్చింది నాకు. అయితే భలే వచ్చారు మీరు. అయితే ఒక 5 నిమిషాల ముందు వచ్చి ఉంటే మీకు దొరి మరి ఏరు వాళ్ళు ఎక్కడున్నారు? అరే అరే అన్నారా, మీరు ఎటుండి ఇటు వచ్చారు కదా. మీరు ఇటు వెళ్తే వాళ్ళు ఇప్పుడు మీరు వెళ్ళి హడావుడిగా వెళ్ళిపోతే వాళ్ళు దొరికేస్తారు. హడావుడిగా వెళ్ళండి అర్జెంటుగా. వాళ్ళు వెళ్ళి కూడా 5 నిమిషాలు అయింది అని చెప్పేసేటప్పటికి ఏల పాపం మొత్తం సైనికులంతా మళ్ళీ బయటికి వెళ్ళిపోయి హడావుడి హడావుడి గారు అంతటి వెళ్ళిపోయారు. అప్పుడు మళ్ళీ ఈమె లోనకి వెళ్ళింది. ఈమె లోనకి వెళ్ళి అటక మళ్ళీ ఎక్కి ఆ జమ్మంతా మళ్ళీ కిందకి దించి అన్నలారా కిందకి దిగండి అంది. కిందకి దించి అన్నలారా మిమ్మల్ని తీసుకెళ్ళిపోవడానికి వాళ్ళు వచ్చారు. మీ దేవుని గురించి నేను విన్నప్పుడు నా హృదయం నాలో కరిగిపోయింది. మీ దేవుడు లాంటి దేవుడు పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ ఎక్కడా లేడు. దేవుడు అంటే మీ దేవుడే. ఎందుకంటే మీరు చెప్పే మాటలు నేను విన్నప్పుడు, దేవుడు చేసే కార్యాల గురించి మీరు మాట్లాడుకుంటుంటే ఆ మాటలు నేను విన్నప్పుడు, అమ్మో అసలు దేవుడు అంటే మీ దేవుడు. మీ దేవుడి ముందు ఎవ్వడు నిలవలేడు. మీ దేవుని ముందు, దేవుని నమ్ముకున్న మీ ముందు ఎవ్వడు నిలవలేడు. ఈ ప్రాంతానికి ఖచ్చితంగా దేవుడు మీకు ఇస్తాడు. దీన్ని మీరు స్వాధీనపరచుకుంటారు. అయితే చిన్న మాట, దీన్ని స్వాధీనపరచుకున్న రోజున నాకు ఖచ్చితంగా తెలుసు ఈ పట్టణాన్ని మీరు తగలబెట్టేస్తారు. ఈ పట్టణాన్ని సర్వనాశనం చేస్తారు. అంటే పూర్వకాలంలో ఎవరు స్వాధీనం చేసుకుంటే వారు చేసే పన్నెండు తగలబెట్టేస్తారు. దాన్ని మీరు తగలబెట్టేస్తారు. మీరు దీన్ని సర్వనాశనం చేస్తారు. ఆ టైంలో ఇప్పుడు నేను మిమ్మల్ని కాపాడాను. మిమ్మల్ని నాశనం అవ్వకుండా, మిమ్మల్ని పట్టుకెళ్ళి నాశనం చేసేవాళ్ళు, మిమ్మల్ని నాశనం అవ్వకుండా నేను కాపాడాను. రేపొద్దున్న నన్ను నా ఇంటి వారిని కాపాడతారా మీరు? రేపొద్దున్న నన్ను నా ఇంటి వారిని కాపాడతారా? అడిగిందండి ఆమె. చూడండి క్రియలు, అడిగింది. ఎప్పుడైతే అడిగిందో అలాగేనమ్మా, నిజంగా మా ప్రాణాలను కాపాడావు, మమ్మల్ని క్షేమంగా ఇక్కడ నుండి పంపిస్తున్నావు నువ్వు. రేపొద్దున్న నిన్ను నీ కుటుంబ సభ్యులందరూ కూడా మీరు కాపాడతాం. అయితే ఓ పని, ఈ పట్టణాన్ని గ్యారంటీ దేవుడు మాకు ఇస్తాడు. ఆ పట్టణాన్ని స్వాధీనపరచుకునేటప్పుడు మేము వస్తామో, మరి ఇంకెవాళ్ళు వస్తారో, మరి ఇంకొకళ్ళు వస్తారో మాకైతే తెలీదు. సమాజంలో మేము ఒకటే చెప్తాం, నువ్వు నీ ఇంట్లో ఉన్నప్పుడు నీ వాళ్ళందరూ కూడా నీ ఇంట్లో ఉండేటట్టు చూసుకో, ఇక్కడే దీంట్లోనే ఉండేటట్టు చేసుకో. ఈ ఇంటికి బయట కిటికీకి ఎర్రని తొగరదారం కట్టు నువ్వు. ఆ ఎర్రని తొగరదారం ఏ ఇంటికి ఉంటే, ఏ ఇంటికి కట్టుంటే ఆ ఇంటిని ఏం చేయొద్దురా అని మేము వాళ్ళందరికీ చెప్తాం. మా తరపు ఎవరు వచ్చినా సరే పట్టణం మొత్తం కాల్చి సర్వనాశనం చేసిన ఎర్రని తొగరదారం కట్టిన నీ ఇంటిని మాత్రం నాశనం చేయరు. కాబట్టి ఆ ఎర్రని తొగరదారం కట్టు. ఇంటి వాళ్ళంతా, నీ బంధువులంతా నీ ఇంట్లో ఉండేటట్టు చూసుకో. మొత్తం ఆమె ఏం చేసిందంటే ఆ పట్టణాన్ని ఇజ్రాయేలీలు స్వాధీనపరచుకున్నప్పుడు వాళ్ళ స్నేహితులు వాళ్ళ బంధువులందరినీ ఆమె ఇంట్లోకి తెచ్చేసి ఇంటికి కిటికీకి ఎర్రని తొగదారం కట్టేసిందండి. అన్ని తలుపులు వేసేసుకుంది. అంటే ఒక్క మాట దీని అర్థం ఏంటంటే ఆమె ఇంటి వారందరినీ రక్షణలోకి నడిపించింది. ఆమె రక్షించబడింది. ఆ పట్టణం సర్వనాశనమైనప్పుడు ఆ నాశనము నుండి ఆమె కాపాడబడింది, ఆమె రక్షించబడింది, ఆమె ఇంటి వారందరినీ కూడా రక్షించుకుందండి. ఒక్క మాట జాగ్రత్త గమనించండి ప్రియ దైవ జనాంగమ, ఒక వేశ్య కావచ్చు, ఒక భయంకర రాలు కావచ్చు, కానీ ఆమె రక్షించబడింది, ఆమె ఇంటి వారందరూ రక్షించుకుంది. ఒక్క మాట మనం ఆలోచిస్తే ఆమె క్రియల వలన తన విశ్వాసి అని రుజువు పెట్టుకుంది. అంతవరకు దౌర్భాగ్యమైన జీవితం జీవించవచ్చు, అంతవరకు ఆమె అందరినీ చెడగొట్టే జీవితం జీవించవచ్చు, అంతవరకు ఒక వేశ్య వృత్తిలో ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఒక నీతిమంతురాలు అయిపోయింది ఆమె. ఎందుకు నీతిమంతురాలు అయిపోయిందంటే దేవుని కార్యాలను గురించి వారు చెప్పుకుంటుంటే నమ్మింది, నమ్మి అక్కడ ఆగిపోలేదు ఆమె, నమ్మి క్రియల్లో పెట్టింది ఆ విశ్వాసాన్ని, నమ్మి క్రియల్లో పెట్టింది. ఈరోజు దేవుడు అంటే మీకు గొప్ప నమ్మకం ఉంది, కానీ ఆ నమ్మకానికి క్రియల్లో పెట్టారా మీరు? క్రియలు తోడుంచారా? ఒక్కసారి ఆలోచిస్తే అబ్రహాము నమ్మాడు, ఆ నమ్మకానికి క్రియలు తోడు చేశాడు. ఇలాగే ఇక్కడ రాహాబు నమ్మింది, ఆ నమ్మకానికి క్రియలు తోడు చేసింది. ఈరోజు మీకు విశ్వాసం ఉంది, క్రియలు లేవనుకోండి, ఆ విశ్వాసానికి క్రియలు తోడవలేదు అనుకోండి, ఆ విశ్వాసం ఒంటిగా ఉండి అది మృతమైనది అంటాడు. చూడండి ఆ మాట లాస్ట్ లైన్ 26వ వచనంలో, ప్రాణము లేని శరీరము ఎలాగో మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతమే. క్రియలు లేకపోతే ఆ విశ్వాసం మృతమైపోతుందండి. కాబట్టి మన విశ్వాసానికి క్రియలు ఉండాలి.
క్రియలు ఉంటే మన విశ్వాసం సజీవమైనదిగా ఉంటుంది. అంతమాత్రమే కాదు మన విశ్వాసం ఇక్కడ అంటున్నాడు పరిపూర్ణమైనది అంటాడు. 22వ వచనం చూడండి, విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసిననియు క్రియల మూలముగా అతని విశ్వాసము క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నాము. క్రియల వలన విశ్వాసం ఏమైందంట? పరిపూర్ణమైంది. ఆ పైన ఏమంటాడు 21వ వచనం లాస్ట్ లైన్, అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందాడు. క్రియల వలన పరిపూర్ణమైన విశ్వాసి అని తీర్పు పొందాడు. క్రియల వలన విశ్వాసం క్రియలు రెండు కలవటం వలన వీళ్ళ పరిపూర్ణమైన విశ్వాసులు నీతిమంతులని తీర్చబడ్డారు. ప్రియ దైవ జనాంగమా, ఈ మాటలు వింటున్న మీ జీవితాల్లో విశ్వాసం అయితే ఉంది, దేవుడు అంటే గొప్ప నమ్మకం ఉంది, దేవుడు ఏదైనా చేయగలడు, మన దేవునికి అసాధ్యమైనది ఏది లేదు, ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తే ప్రార్థన వల్ల ఏదైనా సాధ్యం అని విశ్వాసం అయితే మీకుంది, ఈ విశ్వాసాన్ని క్రియలో పెడుతున్నారా? మన విశ్వాసానికి క్రియతోడైతే ఖచ్చితంగా అద్భుత కార్యాలు మన జీవితంలో జరుగుతాయండి. ఇక్కడ మనం పరిశీలిస్తే అబ్రహామును గురించి రాహాబును గురించి మనం చూస్తాం, వారు నీతిమంతులను తీర్చబడ్డారు. ఏమండి, నీతిమంతులను తీర్చబడితే ఆ నీతిమంతులకు దేవుడిచ్చే భాగ్యం ఏంటో చెప్పనా? ఒక్క మాట మీకు నేను చూపిస్తాను చూడండి, సామెతల గ్రంథం 4వ అధ్యాయము నీతిమంతులుగా ఉంటే నీతిమంతులకు దేవుడిచ్చే భాగ్యం ఏంటో అక్కడ చెప్తున్నాడు. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చూద్దామా. అట్ట పగలు అగు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. పట్ట పగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గం అంతకంతకు తేజరిల్లును. పట్ట పగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు. నాకు చాలా ఇష్టం ఈ డైలాగ్. అంటే వేకువ వెలుగు అంటే సూర్యుడు ఉదయించినప్పుడు దాదాపు 4:30-5 ఆ టైంలో చూస్తే ఏదో డిమ్గా ఎక్కడో వెలుతురు ఆ కింద నుండి అలా పైకి వస్తుంది, చిన్న వెలుగు, కొంచెం వెలుగు కనిపిస్తుంది, కొంచెం వెలుతురు కనిపిస్తుంది, అటు చీకటి ఉంటుంది చాలా, కొంచెం వెలుతురు కనిపిస్తుంది 4:30 టైంలో. అది కొంచెం వెలుగు స్టార్ట్ అయింది, అదే సూర్యోదయం. అంటే ఒకసారి మనం ఆలోచిస్తే అక్కడ వేకువ వెలుగు అని దానికి పేరు, సూర్యునికి వేకువ వెలుగు. ఇప్పుడు ఆ వేకువ జామున అది ఎంత ఉంది లైట్? కొంచెం ఉంది లైట్. అది కొంచెం ఆ సూర్యుడు పైకి వస్తూ ఉంటే కొంచెం లైట్ పెరుగుతూ ఉంటుంది. కొంచెం అది పైకి వచ్చే కొద్దీ అది 5:30 అయ్యేటప్పటికి బాగా వెలుతురు మొత్తం, అది 6 అయ్యేటప్పటికి ఇంకా ఫుల్ వెలుతురు, 7 అయ్యేటప్పటికి అబ్బబ్బబ్బా ఫుల్ వెలుతురు, అలా కొంచెం పైకి వచ్చేటప్పటికి 8 అయ్యేటప్పటికి పట్ట పగలైపోయింది. ఇంకా అంటే 7, 8 అయ్యేటప్పటికి పట్ట పగలకు వరకు, ఇది 12:00 అయ్యేటప్పటికి ఎలా ఉంటుందో చెప్పనా? చూడలేనంత వెలుదు, కాల్ చేసే అంత వెలుగు అన్నమాట. అంటే ఒకసారి మనం ఆలోచిస్తే అసలు ఆ వెలుగును చూడలేనంత, అది ముందు ఎంత ఉంది 4:30-5 ఎలా ఉంది? కొంచెం లైట్గా ఎక్కడో డిమ్గా ఉంది. అది అంతకంతకు ఇంక్రీజ్ అయ్యి పెరుగుతూ చూడలేనంత కాంతివంతంగా ఎలా తయారైపోతుందో నీతిమంతుని మార్గం కూడా అంతకంతకు అలా సూర్యుడు పెరిగినట్టు, సూర్యుని వెలుగు పెరిగినట్టు నీతిమంతుని భవిష్యత్తు కూడా అలా అంతకంతకు తేజరిల్లిపోతుందంటండి. అబ్రహాము భవిష్యత్తు అలాగే తేజరిల్లలేదా? రాహాబు అనే వేశ్య భవిష్యత్తు అలాగే తేజరిల్లలేదా? వారి జీవితాలను దేవుడు అలా తేజరిల్లేటట్టు చేశాడు. అంటే వీళ్ళ నీతిమంతులుగా వారారు, వాళ్ళ తేజులేటట్టు చేశాడు. ఇలాగ మనం ఆలోచిస్తే మరి ఒకళ్ళిద్దరిని గురించి మీకు ఆ నీతిమంతులు వాళ్ళ మార్గం ఎలా తేజులిందో, వారి గురించి వారు నీతిమంతులను ఎలా తీర్చబడ్డారో, ఆ మాటలు చెప్తూ వారి భవిష్యత్తు ఎలా తేజలిందో అది కూడా మీకు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయం ఈ 24వ అధ్యాయంలో పదిహేడు 18 వచనాలు చూద్దామా. చూడండి, సౌలు అతడు రాజు, ఈ రాజు దావీదుతో ఇట్లా అంటున్నాడు, ఏమని? యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసితివి, కనుక నీవు నాకంటే నీతిపరుడవు. ప్రైజ్ ద లార్డ్. అంటే ఇక్కడ మనం పరిశీలిస్తే ఇక్కడ సందర్భం ఏంటో మీకు చెప్తాను. మీ అందరికీ తెలిసిన పరిస్థితి,
దావీదు గొల్యాతును చంపిన తర్వాత దావీదుకు అభిమానం పెరిగిపోయింది దేశంలో. వెంటనే జనాలు కేకలేయడం ప్రారంభించారు. సౌలుకు వేలకొలది, దావీదుకు 10 వేలకొలది. సౌలుకు వేలకొలది జై జేలు, దావీదుకు 10 వేలకొలది జై జేలు. ఆ కేకలు ఎప్పుడైతే విన్నాడో ముందు పెద్దగా పట్టలేదు, కానీ 4-5 సార్లు వినేటప్పటికి ఇతనికి ఒక ఆలోచన వచ్చింది. ఏంటి, దేశానికి రాజుని నాకు వేలకొలదా? ఆఫ్టర్ ఆల్ గొర్రెలు కాసుకునేవాడు, వాడికి 10 వేలకొలదా? వాడంటే జనానికి బాగా అభిమానం వచ్చేసింది. అసలు వద్దయ్యా మాకు రాజుగా, మాకు అతనే కావాలి రాజుగా అని వీళ్ళు రేపు పొద్దున్న అడగ కూడా అడుగుతారు. కానీ ఇన్ని చంపేయాలనుకున్నాడు. ఇంటికి భోజనానికి పిలిచి భోంచేస్తున్న టైంలో బళ్ళను తీసుకొని వేశాడండి. అలా తల మీద నుండి రాసుకుంటూ వెళ్ళిపోయి గోడ దీపేంది. అప్పుడు అనుకున్నాడు, నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఈ రాజు అని. అప్పుడు ఏం చేశాడంటే కాలుకు బుద్ధి చెప్పి పారిపోవడం ప్రారంభించాడు. ఇక ఆ రోజు మొదలుకొని సౌలు దావీదును చంపటానికి ప్రతి చోట తరుముతున్నాడు తరుముతున్నాడు తరుముతున్నాడు. తన వల్ల కాలేదు. సైన్యానికి చెప్పాడు, సైన్యం వల్ల కాలేదు. దేశంలో అనౌన్స్మెంట్ చేశాడు ఏమని అంటే, దావీదును ప్రాణాలతో నాకు అప్పగించినా, దావీదు శవాన్ని అప్పగించినా నేను మీకు బహుమతులు ఇస్తాను, దేశంలో భాగం ఇస్తానన్నాడు. ఇప్పుడు అందరి ఆలోచనలో దావీదును చంపాలని, దావీదును ప్రాణాలు తీయాలని అందరి ఆలోచన, అందరు వెతుకులాట. ఇప్పుడు చూడండి, దావీదు ఎక్కడ కనపడినా ఎంక్వైరీ చెప్పేస్తున్నారు. అయ్యా దావీదు మాకు కనపడ్డాడు, పలాన చోట ఉన్నాడు చెప్పేస్తున్నారు. ఇప్పుడు దావీదును పట్టుకోవడానికి జనాన్ని వేసుకొని వచ్చేస్తున్నాడు. ఇప్పుడు దావీదు ఎక్కడున్నాడంటే ఎన్గేది అరణ్యంలో ఉన్నాడు. ఈ వర్తమానం అతనికి ఎలా తెలిసిందో తెలిసిపోయింది. ఎన్గేది అరణ్యంలో ఉన్న దావీదును పట్టుకోవటానికి 3,000 మందిని తీసుకొని వచ్చాడండి దావీదును పట్టుకోవటానికి. ఇప్పుడు 3,000 మందిని తీసుకొని వచ్చిన ఆ సమయంలో ఇప్పుడు దావీదు దాక్కున్నాడు ఆ అరణ్యంలో. దాక్కున్న అటువైపు దావీదు ఉంటాడన్న సంగతి తెలియక మొత్తం తిరిగి 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 వచ్చాడు. కొంచెం ఇనికేంటో కడుపు గడిబిడి గడిబిడిగా ఉంది. అరే కొంచెం గడిబిడిగా ఉంది, నేను ఆ పక్కకి వెళ్తాను, మీరు చేస్తా చూస్తా ఉన్నాను, దావీదు కనబడితే పట్టుకుంటారా, నన్ను పిలవండి, ఈ లోపల నేను ఆ పని చూసుకొని వచ్చేస్తానని ఆ పనికి వెళ్ళాడు. మేము వస్తామయ్యా. వద్దురా బాబు, అక్కడికి మీరెందుకురా, మీరు ఆగండి, నేను ఆ పని చూసుకొని వస్తాను అని చెప్పి వాళ్ళందరూ పంపించాడు. చుట్టూ ఉండండి రా, వాళ్ళంతా చుట్టూ చూస్తూ ఉన్నారు. దావీదు ఏ వైపు ఉన్నాడో ఆ వైపే వెళ్ళాడు. ఆ పనికి దావీదు దాక్కున్నాడు. అక్కడ దాక్కుంటే ఇప్పుడు దావీదును పట్టుకోవడానికి వచ్చిన ఇతగాడు ఇప్పుడు ఎప్పుడైతే అర్జెంట్ అయ్యిందో ఈ అర్జెంట్ పని చూసుకుంటానికి బయలుదేరాడు వచ్చాడు. కూర్చున్నాడు, సీరియస్గా పనిలో ఉన్నాడు, ఆలోచిస్తూ ఉన్నాడు. దావీదును ఇప్పుడు నేను ఇక్కడ పట్టుకోవాలి, రెడ్డి హ్యాండ్ అడిగా, దావీదును అలా చంపాలి, దావీదును ఎలా చంపాలి, కసికస పొడవాలి, అలా చేయాలి, ఎలా చేయాలి అనుకుంటున్నాడు. ఇక్కడ పొడి చేస్తాను, ఇక్కడ చంపేస్తాను, ఈ ఊహించుకుంటూ ఈయన కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు. ఈయన పనిలో ఉంటే ఈ లోపల దావీదు పక్కన ఉన్న వాళ్ళు అన్నారు, దావీదా ఎతక్కపోతే కాలుకి తగిలినట్టు, నిన్ను చంపాలనుకున్నవాడుగో నీ కళ్ళ ముందుకు వచ్చాడు. ఇప్పుడు ఏ సెక్యూరిటీ లేదు. ఇప్పుడు అతనికి అందరు ఎక్కడో ఉన్నారు, అతను ఒక్కడే వచ్చాడు ఇక్కడికి. ఇప్పుడు నువ్వు గిని లేచావో, అతని దగ్గరే పక్కనే కత్తి ఉంది, నువ్వు లేచి వెళ్ళిపోయి ఆ కత్తి తీసి అతను పేక నరికేయి. అప్పుడు సౌలుని ఆ గొల్యాతునే నరికేసినాడు ఈడే పాటోడు. ఆఫ్టర్ ఆల్ నువ్వు లేచి వెళ్ళి ఒక్కసారి కత్తి తీసుకొని పేక నరికేసేసి చేత్తో పట్టుకో, దేశం నీదైపోతుంది, నువ్వు రాజు అయిపోతావు, నువ్వు చేస్తావా పని మమ్మల్ని చేయమంటావా, నేనే చేస్తాను. లేచాడు, దగ్గరికి వస్తున్నాడు. దేవుడు అంటాడు, పగ తీర్చుకుంట అది నా పని, నేను చేస్తాను, నేను చూసుకుంటాను, అతను నేను అభిషేకించిన వాడు, ఆ పని నువ్వు చేయొద్దు, వదిలేసేయి, ఆ పని నీది కాదు, వదిలేసేయి. దేవుడు మాట్లాడుతున్నాడు, సరే ప్రభువా. దగ్గరికి వచ్చాడు, ఆ కత్తి తీశాడు. ఆ కత్తి తీశాడు కానీ దేవుని మాటకు లోబడ్డాడు. దేవుని మాటకు లోబడి ఆ వెనకాల చొక్కా కుచ్చులు ఉన్నాయి, ఆ కుచ్చుల వరకు వెనకాల కోసుకొని సైలెంట్గా కత్తి అక్కడ పెట్టేసి మళ్ళీ వెళ్ళిపోయాడు. దావీదు వచ్చిన సంగతి, ఈ చొక్కా కుచ్చులు కోసుకున్న సంగతి, ఈ దావీదు కత్తి అక్కడ పెట్టేసి వెళ్ళిపోయిన సంగతి, అది కూడా తెలియనంత సీరియస్గా పనిలో ఉన్నాడండి సౌలు. అది జాగ్రత్త గమనించండి. ఇప్పుడు ఈ సౌలు ఈ పనిలో ఉండగా దావీదు వచ్చి సైలెంట్గా ఆ చొక్కా కుచ్చులు కోసేసుకొని బయలుదేరి దూరానికి వెళ్ళాడు. అంటే నేను దేవుడు నిన్ను నా చేతికి అప్పగించాడు కానీ నేనేం చేయలేదు అంటానికి ఒక సాక్ష్యం కోసం ఈ చొక్కా కుచ్చులు కోసుకున్నాడు. కొండ పైకి వెళ్ళిపోయాడు. కొండ పైకి వెళ్ళి అక్కడ నుండి ఏమంటాడు చెప్పనా, నా తండ్రి అయిన సౌలా చూడయా, ఈరోజు దేవుడు నీ ప్రాణాలు నా చేతికి అప్పగించాడు కానీ నేను నిన్నే హాని చేయలేదు, నిన్ను చంపలేదు, నిన్ను వదిలేసి వచ్చేసాను నేను. నీకు నమస్కారం సౌలు రాజా, నా తండ్రి నీకు వందనాలు అని అక్కడ నుండే సాగిలి పని నమస్కారం చేశాడండి. అరే నీ చేతికి నా ప్రాణాలను అప్పగించడం ఏంట్రా, నన్ను నీ నువ్వెక్కడ పట్టుకోగలవురా, ఎంత సెక్యూరిటీ ఉందో చూసావా, కాదయ్యా నీ చొక్కా కుచ్చులు చూసుకో చూసుకున్నాడు. ఏం లేవు, ఇదిగో నా చేతుల్లో ఉన్నాయి, నేను కోసుకొని తెచ్చాను,
నీ చొక్కా కుచ్చులు కోసినోడిని నీ పేక్కోయటం పెద్ద కష్టమేం కాదు కదా. నిన్ను చొక్కా కుర్చీలు కోసిన సంగతి కూడా నీకు తెలియదు, అది నీ కత్తితోనే కోశాను నేను. అయితే జాగ్రత్త గమనించు, నిన్నేకే హాని చేయలేదు. ఇంకో మాట నీకు నిన్ను అడుగుతున్నాను, ఇజ్రాయెల్ గ్రేట్ కింగ్ గొప్ప రాజు, ఆ అధ్యాయంలో మీరు చదువుకోండి, ఇజ్రాయేలీల గొప్ప రాజు ఎవరిని చంపడానికి ఏ పాటి వాడిని చంపడానికి వచ్చాడు? చచ్చిన కుక్క లాంటి ఉన్నా, లేకపోతే మిన్నల్లి లాంటి ఉన్నా, లేకపోతే చిన్న నల్లి లాంటి ఉన్నా, నేను ఈ నల్లు లాంటి నన్ను చంపడానికి గొప్ప రాజు 3000 మంది నేసుకొని వచ్చాడా? ఇజ్రాయేలీల గొప్ప రాజు నాలాంటి అల్పుణ్ణి చంపడానికి, చచ్చిపోయిన కుక్క లాంటి ఉన్నా, నేను బతుకున్న కుక్కను కూడా కాదు, చచ్చిన కుక్క లాంటి నన్ను చంపడానికి వచ్చావు. అంటే తను తాను ఎంత తగ్గించుకున్నాడు చూడండి. ఇలాంటి వాడిని నన్ను చంపడానికి నువ్వు వచ్చావు, అయితే నా దేవుడు గ్రేట్, నీ చేతికి నా ప్రాణాలను అప్పగించలేదు, కానీ నా చేతికే నీ ప్రాణాలను అప్పగించాడు. నేను నీకు ఏ హాని చేయలేదు, నేను విడిచిపెట్టాను అని ఆ మాట ఎప్పుడైతే అంటున్నాడో వెంటనే ఇప్పుడు దావీదుతో ఈయన అంటున్నాడండి. అదే ఇక్కడ సందర్భం. దావీదు అప్పుడు ఏడ్చి, బిగ్గరగా ఏడ్చి, చూడండి ఆ మాట 16 వచనం మనం చూస్తాం. దావీదు ఈ మాటలు సౌలుతో మాట్లాడుట చాలింపగా సౌలు, దావీదా నాయనా ఈ పలుకు నీదేనా అని బిగ్గరగా ఏడ్చి బాగా ఏడ్చాడండి. ఆ చొక్కా కుచ్చులు చూసినప్పుడు, దావీదు మాట్లాడినప్పుడు ఆ మాటలన్నీ విని దావీదును చూచి బిగ్గరగా ఏడ్చి ఇప్పుడు దావీదుతో ఇలా అన్నాడు, ఏమని, యెహోవా నన్ను నీ చేతికి అప్పగించగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసేదివి గనుక నీవు నాకంటే నీతిపరుడవు, నీవు నాకంటే నీతిపరుడవు. జాగ్రత్త గమనించండి, ఇప్పుడు అంటున్నాడు నేను నీతిపరుడు అనుకునేవాడిని కానీ నేను నీతిపరుడిని కాదయ్యా, నువ్వు నాకంటే నీతిపరుడు. ఎందుకంటే అపకారం చేసిన వానికి ఎవడైనా సరే ఉపకారం చేయడు, కానీ నువ్వు అపకారం చేసిన వానికి ఉపకారం చేసే బుద్ధి నీలో ఉందే, నువ్వు నీతిమంతుడు అయ్యా, నిజంగా నీతిమంతుడు అయ్యా, నువ్వు నాకంటే నీతిపరుడు అంటూ ఏమంటాడో చూడండి. ఆ బ్లెస్సింగ్ ఏమంటాడో, ఒకనికి తన శత్రువు దొరికిన ఎడల మేలు చేసి పంపివేయినా ఈ దినమున నీవు నాకు మేలు చేసిన దానిని బట్టి, ఆ మాట శత్రువు నోట పలికిస్తున్నాడు దేవుడు చూడండి, ఈ దినమున నీవు నాకు మేలు చేసిన దానిని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయునుగాక. అంటే నువ్వు మేలు చేస్తే, శత్రువుకి నువ్వు మేలు చేస్తే యెహోవా ఖచ్చితంగా నీకు మేలు చేస్తాడు. నీ శత్రువుని నేను దొరికితే నాకు హాని చేయటం బదులు నువ్వు నాకు మేలు చేసావు, కనుక నాకు నువ్వు చేసిన మేలుకు ప్రతిగా యెహోవా నీకు మేలు చేస్తాడు. బా, ఎంత అద్భుతమైన మాట, ఒక శత్రువు నోట పలికించాడు చూడండి, యెహోవా నీకు మేలు చేసి పంపివేయు, మేలు చేయును, మేలు చేయనుగాక అంటూ 20 వచనం అంటాడు. నిశ్చయముగా నీవు రాజు అవుతావయ్యా, శత్రువు నోట పలిగిస్తున్నాడు, నిశ్చయంగా ఖచ్చితంగా చెప్తున్నాను నువ్వు రాజు అవుతావయ్యా, ఇజ్రాయేలీల రాజ్యం నీకు స్థిరపరచబడును అని నాకు తెలియనయ్యా, కాబట్టి నా తరువాత నా సంతతి వారిని నీవు నిర్మూలము చేయకున్నట్లు, నా తండ్రి ఇంటిలో నుండి నా పేరును నీవు కొట్టివేయకుండునట్లు యెహోవా నామమున నాకు ప్రమాణము చేయము. చూడండి చూడండి, అంటే గ్యారంటీ నీదైపోద్దయ్యా, ఇక నేను ఎక్కువ రోజులు ఉన్నానయ్యా, గ్యారంటీ దేశాన్ని నీ చేతిలో పెడతాడయ్యా, నువ్వు ఇజ్రాయేలీ రాజుగా నువ్వు ఏలతావయ్యా, ఆ రోజున నా వాళ్ళని నా ఇంటి వాళ్ళని ఆ పేరు కొట్టేవికుండా ఉండటానికి నువ్వు నాతో ప్రమాణం చేయయ్యా. అంటే ఒక్కసారి ఆలోచించండి, గ్యారంటీ అతను హెచ్చించబడతాడు. అంటే దీని అర్థం ఏంటి, ఇందాక మాట గ్యారంటీ అతని పట్ల నెరవేరిద్దని ఒక శత్రువు నమ్ముతున్నాడండి. దేవుణ్ణి నమ్మిన మనం నమ్మట్లా, ఏమంటే ఒక శత్రువు ఏమంటున్నాడు, 4వ అధ్యాయము సామెతల గ్రంథం 18వ వచనం మనం చూసాం, ఏమని, పట్ట పగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లు. అంటే నీతిమంతుల భవిష్యత్ అంతకంతకు తేజరిల్లుద్ది, సూర్యోదయం అంతకంతకు పెరిగినట్లు నీతిమంతుల మార్గం అంతకంతకు తేజరిల్లుద్ది. నువ్వు నీతిమంతుడు అయ్యా, అది నువ్వు మాటల్లో చెప్పలేదయ్యా, నీ క్రియలో చూపించావయ్యా. శత్రువు దొరికితే ఎవరైనా మేలు చేస్తారా, తీడు చేస్తారా, నువ్వు మేలు చేసావయ్యా. అపకారం చేసిన వాడికి ఎవరైనా ఉపకారం చేస్తాడా, నువ్వు ఉపకారం చేసావయ్యా. నువ్వు నీతిమంతుడవయ్యా, నువ్వు నీతిమంతుడు, నీకు మేలు జరిగిద్దయ్యా, నువ్వు వర్ధిల్లుతావయ్యా, ఈ దేశానికి నువ్వు రాజు అవుతావయ్యా, నీకు తిరగలేదయ్యా, నువ్వు పైకి వస్తావయ్యా బాగా. ఆ చూడని ఒక శత్రువుని ఎలా దీవిస్తున్నాడో, ఖచ్చితంగా అతని పట్ల అలా జరిగిద్దని. మీకు ఇంకో వాస్తవం చెప్పనా, సౌలు కూడా మామూలుడు కాదండి, సౌలు కూడా ఒక అభిషక్తుడే, సౌలు కూడా ఒక ప్రవక్తేనండి. సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయంలో మనం చూస్తే అతడు ప్రవక్తలాగా ప్రవచించినట్టుగా చూస్తాం. అక్కడ దేవుని ఆత్మ సౌలు మీదకి వచ్చినప్పుడు సౌలు అతడు ప్రవచనం ఎత్తి ప్రవచించినట్లు సౌలు గురించి మనం అక్కడ చూస్తామండి. అయితే ఒక్కసారి గమనించండి, ఇతడు ప్రవచనం ఎత్తి మాట్లాడాడు, గ్యారంటీ నువ్వు పైకి వస్తావు, నీ భవిష్యత్ అంతకంతకు వర్ధిల్లేద్ది, నువ్వు రాజు అవుతావయ్యా.
ఎందుకు ఈ మాటలు చెప్పాడో చెప్పనా. నువ్వు నీతిపరుడివి, నువ్వు కేవలం మాటలతో నువ్వు మాట్లాడే నీతిపరుడు కాదు, నీకు నీ విశ్వాసానికి క్రియలతోడైని నువ్వు నీతిపరుడవయ్యా. నువ్వు నీతిపరుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి మనం గమనిద్దాం. ఇప్పటికి ఒకటేమో అబ్రహామును గురించి మనం తెలుసుకున్నాం, రెండు రాహాబు అనే వేశ్య గురించి తెలుసుకున్నాం, మూడు దావీదుని గురించి తెలుసుకున్నాం. వీళ్ళు నీతిపరులు అని సాక్ష్యం పొందారు, నీతిపరులు అని సాక్ష్యం పొందారు. ఏమండి, మరికొన్ని సంగతులు మీతో నేను త్వరగా చెప్పాలని నేను ఆశపడుతున్నానండి, త్వరగా చెప్పాలని నేను ఆశపడుతున్నాను. బైబిల్ గ్రంథంలో మనం పరిశీలిస్తే ఆది కాండం 7వ అధ్యాయం, అక్కడ ఇంకో వ్యక్తిని దేవుడే అంటున్నాడు, నువ్వు ఈ తరం మొత్తంలో నీతిమంతుడు అని. ఆది కాండం 7వ అధ్యాయం మొదటి వచనం, యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని, కనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. చూడండి, ఇక్కడ అంటున్నాడు నోవహు, ఈ తరము వారందరిలో నీవే నీతిమంతుడిగా ఉన్నావు, నీవే నీతిమంతుడిగా ఉన్నావు. ఒకసారి మనం పరిశీలిస్తే ఈయన నీతిమంతుడు అని అనడానికి గల కారణం ఏంటి? ఇదిగో దానికి ముందు వచ్చినం మనం చూస్తే, దానికి పై వచ్చినం 6వ అధ్యాయం ఆఖరు వచ్చినం, నోవహు అట్లు చేశాను. ఏం చేశాడు? యెహోవా దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేశాను. దేవుడు ఏమేమి ఆజ్ఞాపించాడు? దేవుడు ఆజ్ఞాపించినవన్నీ చేశాడు. వెంటనే దేవుడు అంటున్నాడు, నోవహు నీవు ఒక్కడవేనయ్యే తరములో నీతిమంతుడివి, నువ్వు నీతిమంతుడవయ్య. అంటే దేవుడు చెప్పినట్టు చేసే వ్యక్తిని దేవుడు అనే మాట నీతిమంతుడు. నోవహు గురించి ఒక మాట 6వ అధ్యాయం 9వ వచనంలో సాక్ష్యం ఉంది, చూడండి, నోవహు వంశావళిదే, నోవహు నీతిపరుడు. ఏమంటే అతడు నీతిపరుడు అనిపించుకోవడానికి కారణం, నోవహు నీతిపరుడు, తన తరములో నిందారహితుడునై ఉండెను, నోవహు దేవునితో కూడా నడిచినవాడు. అంటే నోవహు దేవునితో నడిచాడు, అందుకే నీతిమంతుడయ్యాడు. దేవుడు నీతిమంతుడు, దేవుడితో నడిచిన ఇతరు కూడా నీతిమంతుడయ్యాడు. ఇంతకీ దేవునితో నడక అంటే అర్థం ఏంటో చెప్పనా? దేవునితో నడక అంటే వాక్యంతో నడిచాడు. వాక్యం ఎలా చెప్తాలో నడిచాడండి, దేవుడు ఎలా చెప్తాలో నడిచాడండి. అదే ఇక్కడ మనం 6వ అధ్యాయం ఆఖరు వచనం చూస్తాం, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేశాను. అంటే దేవుడు ఏమేమి చేయమన్నాడో, దేవుడు ఏమేమి చేయమని ఆజ్ఞాపించాడో, దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేశాడు, అన్ని చేశాడు. దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారం చేశాడు కనుక, దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారం చేశాడు కనుక ఇక్కడ మనం గమనిస్తున్నాం, నోవహును దేవుడు అంటున్నాడు నువ్వు నీతిమంతుడివి. దేవునితో కూడా నడవటం అంటే దేవుడు చెప్పిన ప్రకారం చేయటమే, ఆ దేవునితో కూడా నడగటం. ఏమండి, బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలిస్తే 19వ కీర్తనలో 11వ వచనంలో అలా గైకుంటే, దేవుడు చెప్పిన ప్రకారం గైకుంటే ఏం జరిగిద్దో అక్కడ ఒక మాట ఉంది. ఇలా కొన్ని మాటలు మనం తెలుసుకొని మనం ఇంకో పాయింట్ ముందుకు వెళదాం. ఈ మాటలు గైకొనడం వలన నీ సేవకుడు హెచ్చరికనుందును, వాటిని గైకొనటం వలన గొప్ప లాభం కలుగును. అంటే దేవుని మాటల వలన దేవుని బిడ్డ హెచ్చరిక పొందుతాడు, ఆ దేవుని మాటలను గైకోవటం వల్ల గొప్ప లాభం కలుగుతుంది. ఏంటి ఆ గొప్ప లాభం? చెప్తాను ఒక్కొక్కటి, అన్ని చెప్పడానికి అంత టైం లేదు, కానీ నేను కొన్ని చెప్పి నేను కొంచెం వాక్యంలో ముందుకు వెళతాను. మనకున్న సమయం అయిపోతుంది, నేను త్వరగా నేను ముగిస్తాను. సామెత గ్రంథం 3వ అధ్యాయం, దేవుని మాటలు అంటే దేవునితో నడవటం వల్ల కలిగే మేలేంటి? దేవునితో నడవటం అంటే దేవుని వాక్య ప్రకారం జీవించడం అన్నాడు. దేవుని వాక్య ప్రకారం జీవించడం వల్ల కలిగే మేలేంటి? సామెత గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనాలు, నా కుమారుడా నా ఉపదేశం మరవకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనము. అలా గైకుంటే, అలా దేవుని ఆజ్ఞలు గైకుంటే అవి నీకు దీర్ఘాయువు, సుఖజీవముతో గడుచు సంవత్సరాలు, శాంతిని నీకు కలుగజేస్తాయి. దీర్ఘాయువు అంటే ఎక్కువ కాలం బ్రతికే అదృష్టం. ఆ ఎక్కువ కాలం కూడా ఎలాగా రోగాల రొప్పలతో ఏడుచుకుంటూ బతకడం కాదు, సుఖజీవంతో గడిచే సంవత్సరాలు అంటే సుఖంగా బతికే సంవత్సరాలు. ఆ తర్వాత ఏంటది? మనశ్శాంతి, శాంతిని కలుగజేయను. మనశ్శాంతిగా బ్రతకాలనుందా? బ్రతికినంతకాలం సుఖంగా బ్రతకాలనుందా? ఆ బ్రతికిన కాలం ఎక్కువ దీర్ఘాయువుతో బ్రతకాలనుందా? దీర్ఘాయువుతో, ఆరోగ్యంతో, సుఖంగా, సంతోషంగా, మనశ్శాంతిగా బ్రతకాలని ఎవరికి ఉన్నదండి? అయితే అలా బ్రతకాలంటే ఏం చేయాలంట? నా ఉపదేశమును మర్చిపోవద్దు నా కుమారుడా, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకో. ఇప్పుడు ఈ నవహూత అంటున్నాడు, నవహు నువ్వు నీతిమంతుడు అయ్యా, ఎందుకంటే నేను ఆజ్ఞాపించిన ఆజ్ఞల ప్రకారం నువ్వు గైకున్నావు, నాతో కూడా నడిచావు.
అంటే నా మాట ప్రకారం నడిచావు, నాతో కూడా నడిచావు, కనుక నువ్వు నీతిమంతుడవే తరం మొత్తంలో. ప్రియ దేవుని బిడ్డలారా, నీతిమంతులని ఎవరిని అంటాడంటే దేవునితో కూడా నడిచి దేవుని వాక్యంతో కూడా నడిచిన వారిని. అలా నడిచిన వారికి దేవుడు దీర్ఘాయువిస్తాడు, అలా నడిచిన వారికి దేవుడు సుఖజీవంతో గడిచే సంవత్సరాలు ఇస్తాడు, అలా నడిచిన వారికి మనశ్శాంతిని దేవుడు ఇస్తాడు. అంత మాత్రమే కాదు, ఇంకా బోల్డ్ అన్ని ఉన్నాయండి. అదే 3వ అధ్యాయంలో మనం పరిశీలిస్తే, అదే సాంద్రగంధం 3వ అధ్యాయం 16వచనంలో ఏమంటాడు చూడండి, ఈ దేవుని వాక్యం గైకున్న వారు వారి కుడి చేతిలో ఏముంది, దీర్ఘాయువు. దేవుని వాక్యం ఎవరైతే గైకుంటారో వారి కుడి చేతిలో దీర్ఘాయువు, ఎక్కువ కాలం బ్రతికి అదృష్టం. దాని ఎడమ చేతిలో ధనము ఘనతలు, అంటే దేవుని వాక్యం గైకున్న వారి ఎడమ చేతిలో ధనము ఘనతలు ఉంటాయండి, ధనము ఘనతలు ఉంటాయి. ఇంకా కాస్త 17వ వచనంకి వస్తే దాని త్రోవలనియో క్షేమకరములు అంటారు. 18వ వచనంకి వస్తే దాన్ని పట్టుకున్న వారంతా ధన్యులు అంటారు. చూడండి, దాన్ని పట్టుకున్న వారంతా అంటే దేవుని వాక్యాన్ని పట్టుకుని ఆ ప్రకారం చేసిన వారంతా ధన్యులు, అదృష్టవంతులు అయిపోతారు. అంటే దేవుని వాక్యం పట్టుకుంటే ఏం జరుగుతుంది, కుడి చేత్తో పట్టుకుంటే దీర్ఘాయువు, ఎడం చేత్తో పట్టుకుంటే ధనఘనతలు. అంత మాత్రమే కాదు, ఆ త్రోవల్లో దేవుని వాక్య ప్రకారం నడిస్తే క్షేమకరంగా ఉంటారు. అంత మాత్రమే కాదు అంటారు, దాన్ని పట్టుకున్న వారంతా, దేవుని వాక్యం పట్టుకున్న వారంతా అదృష్టవంతులు అయిపోతారు, ధన్యులు అయిపోతారు. ఎన్ని ఆశీర్వాదాలు అండి, ఎన్ని ఆశీర్వాదాలు. ఇదిగో అందుకే నోవహు ఇవన్నీ పొందాడండి. నోవహును ఆ తరములో మాత్రమే కాదు, ఆ తర్వాత తరాలు. ఈ రోజున ఒక మాటలో మనం పరిశీలిస్తే ప్రపంచం మొత్తం ఆదాము అవ చేతిలో పెట్టాడు. ఆ తర్వాత ప్రపంచం మొత్తం ఎవరి చేతిలో పెట్టాడంటే నోవహు చేతిలోనే పెట్టాడు. ఆదాం దగ్గర నుండి వచ్చిన తరములో మిగిలిన వాళ్ళు ఎవరిని ఉన్నారంటే నోవహు కుటుంబమే. ఇక మిగిలిన వాళ్ళంతా చచ్చిపోయారు. ఇక ఇప్పుడు మనం వచ్చింది ఎక్కడి నుండి అంటే నోవహు దగ్గర నుండి వచ్చామండి. నోవహు డిసెండెంట్స్ అన్నమాట మనందరం. అంటే ఆదాము నుండి వచ్చినోడే నోవహు, కానీ ఆదాము నుండి వచ్చిన వారిలో నోవహు ఫ్యామిలీ తప్ప మిగతా వాళ్ళందరూ చచ్చిపోయారు ప్రళయంలో. ఇప్పుడు ఆ నోవహు దగ్గర నుండి వచ్చిన సంతానం అంటే ప్రపంచమంతా నోవహు చేతుల్లో పెట్టాడు. ప్రపంచమంతటిని నోవహు చేతికి అప్పగించి ఎంజాయ్ యువర్ సెల్ఫ్ అన్నాడు. నోవహును దేవుడు బ్లెస్ చేశాడు, అత్యధికంగా దేవుడు ఆశీర్వదించాడు. ఇలా ఆశీర్వదించి వేకు వెలుగులాగా అంతకంతకు వర్ధిల్లునట్లుగా నోవహును కూడా అంతకంతకు తేజులున్నట్లుగా చేశాడు. కారణం ఏంటంటే నోవహు కూడా నీతిమంతుడు. నోవహు ఎందుకు నీతిమంతుడయ్యాడో మనం విన్నాం, అబ్రహాం ఎందుకు నీతిమంతుడయ్యాడో మనం విన్నాం, రాహాబ్ ఎందుకు నీతిమంతుడైందో ఆమె గురించి మనం విన్నాం, అలాగే ఇందాక ఎవరి గురించి తెలుసుకున్నాం, దావీదు ఎందుకు నీతిమంతుడయ్యాడో మనం విన్నాం. ఇంకొక మాట మనం తెలుసుకొని మన సందేశాన్ని మనం ముగించుకుందాం. లూకా శుభవార్తలో మనం పరిశీలిస్తే, లూకా శుభవార్త 18వ అధ్యాయం, ఈ ఒక్క మాట తెలుసుకొని మనం ముగించుకుందాం. లూకా శుభవార్త 18వ అధ్యాయం 14వ వచనం ఒక్కసారి చూద్దామా, అతనికంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళెను. చూడండి చూడండి, ఇద్దరు వచ్చారు ప్రార్థన చేయడానికి, ఇద్దరు దేవాలయానికి వచ్చారు అనే సంగతి ఆయన చెప్పారు. ఈ మాటలు మనం ఎక్కడ చూస్తామంటే 18వ అధ్యాయం 10వ వచనం చూస్తాం. ప్రార్థన చేయటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి, వారిలో ఒకడు పరిసయుడు ఒకరు సుంకరి. ఇంతకీ చెప్పింది ఎవరు అంటే మన ప్రభు అయిన యేసయ్యే. పరిసయుడు సుంకరి గురించి మీ అందరికీ తెలుసు, కానీ ఎందుకైనా మంచిది, నాలాంటి అమాయక చక్రవర్తులు ఎవరు ఉంటే వాళ్ళ కోసం చెప్తున్నాను. అయితే ఇక్కడ పరిసయుడు ప్రార్థనా పరుడా సుంకరి ప్రార్థనా పరుడు అంటే పరిసయుడు బాగా ప్రార్థనా పరుడు, మంచి సీనియర్ మోస్ట్ ప్రార్థనా పరుడు అన్నమాట. పరిసయుడు చక్కని తెల్ల అంగీ వేసుకున్నాడు, దశంభాగాలు పళ్ళు పలహారాలు అన్ని చేత్తో పట్టుకున్నాడు, తలస్నానం చేశాడు, చక్కగా రెడీ అయ్యాడు, దేవాలయంకి అలా పట్టుకొని అలా వస్తున్నాడు భక్తుల్లాగా. ఇప్పుడు దేవాలయం రాగానే వెంటనే కమన్ సార్ అని లోనకి హడావిడి అనమాట, కమింగ్ సార్ అందరూ లోనకి తీసుకువెళ్ళారు. ఇప్పుడు అవన్నీ అక్కడ దేవాలయంలో ప్రజెంట్ చేశాడు, అవన్నీ అక్కడ ప్రజెంట్ చేసి మోకాళ్ళు వేశాడు, రెండు చేతులు పైకెత్తాడు, చేతులు రెండు పైకెత్తి ఇక మోకాళ్ళని అద్భుతంగా ప్రార్థన చేస్తున్నాడు, అద్భుతంగా ప్రార్థన చేస్తున్నాడు. ఇది అంటారు చూడండి, పక్షులు ఆలకిస్తే అని అంత అద్భుతంగా ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు జనమంతా అనుకుంటున్నారు, ఏం ప్రార్థన పడరా, ఏం భక్తి పడరా అనుకుంటా ఉన్నారు. ఇప్పుడు వీడు కూడా, నేను కూడా వెళ్దాం లోనకని గబగబా లోనకి రాబోయాడు. ఏయ్ ఆగో, ఎవడు నువ్వు, నీకు మెంబర్షిప్ ఉందా, అసలు ఏంటి ఆ మడ్డి గుడ్లు వేసుకొని, అసలు ఏంటి చింపుడు చుట్టూ వేసుకొని పనికి మాలడా, అసలు నీకు మెంబర్షిప్ ఉందా, ఎప్పుడన్నా వచ్చావా, బయటికి పోలేదు, గెట్అవుట్ అంత వచ్చారండి. మందిరంలోకి ఎంటర్ అవ్వలేదు, ఎంటర్ అయ్యే ఛాన్స్ లేదు. సరే ఇప్పుడు అతను చూశాడు ఒకసారి, అలా బయటికి వెళ్ళాడు అంత దూరాన్న, అతను మోకరించాడు, అతను కూడా లోన్ ఉన్న వాళ్ళ మోకరించాడు, చేతులు పైకెత్తాడు, ఇక ప్రార్థన ప్రారంభించాడు. ఒక్కసారి ఆకాశం వైపు చూడగానే భయమేసి ఇక అతను చూడలేకపోయాడు, తప్పుకొని తల దించేసుకున్నాడు, మొఖాల దగ్గర పెట్టేసుకున్నాడు తల, ఇక గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ ఒక ప్రార్థన చేస్తాడు. అదేం చెప్పనా, అయ్యా ఆకాశం వైపు కరుణెత్తడానికి కూడా నాకు అర్హత లేదయ్యా, నాకు ధైర్యం సరిపోవట్లేదయ్యా, నేను పాపినయ్యా, పాపినైనా నన్ను కరుణించయ్యా అని ప్రార్థన చేస్తాను. అంతే సింపుల్, ఈ రెండు మాటలే ప్రార్థన వాడికి. ఇంక ప్రార్థన ఎలా చేయాలి కూడా రాదు, ఇదేం ప్రజెంటేషన్స్ ఇవ్వలేదు, దేవాలయం లోపలికి వెళ్ళలేదు, వాక్యాలు తెలియవు, ఏమీ తెలియవు, ప్రార్థన చేయటం ఎలాగో కూడా చేత కాదు.
కానీ ఒక్కసారి ఆ లోడికి వెళ్ళాడు, వాడు చేసిన ఆ స్టైల్ చూశాడు. ఇప్పుడు ఇతను కూడా ప్రార్థన చేయాలనుకున్నాడు, కానీ తనకు అది అది అంత ధైర్యం లేదా తనకి. గుండెలో బాధుకుంటూ ఏడుస్తూ, అయ్యా నువ్వు పరిశుద్ధుడు అయ్యా, నీ పరిశుద్ధుడైన ఆకాశం వైపు నువ్వు ఆసీనుడు అన్నావు, నీ వైపు నేను చూడలేకపోతున్నాను, ఆకాశం వైపు కళ్ళెత్తాననుకున్న ధైర్యం సరిపడలేదు, నేను పాపినయ్యా, పాపిన నన్ను కరుణించు, ఇది తప్పింక వాడికి ప్రార్థన చేత కాదు, పాపిన నన్ను కరుణించు, గుండెలు బాధుకుని ఏడుస్తున్నాడు. ఆడు ప్రార్థన అయిపోయింది ఆడింటికి వెళ్ళిపోయాడు, ఈడు ప్రార్థన అయిపోయింది ఈడింటికి వెళ్ళిపోయాడు. కానీ వీళ్ళిద్దరిలో ఒకడేమో ఎలా వచ్చాడో అలాగే ఇంటికి వెళ్ళాడు, కానీ ఇంకొకడు సుంకరి వీడు బయట ఎక్కడో పొదల్లో మోకరించి ప్రార్థన చేశాడే, వీడు మాత్రం అక్కడ నుండి వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాడు చెప్పనా? నీతిమంతుడు అని సాక్ష్యం పొంది, నీతిమంతుడు అని తీర్పు పొంది వెళ్ళాడు. చూడండి ఆ మాట 14 వచ్చిన చూస్తాం, అతనికంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళెను. అంటే అతనికంటే ఇతడు నీతిమంతుడని తీర్చబడి వెళ్ళడానికి కారణం ఏంటి? గుళ్ళోనూ లేడు, దేవునికి ఏం ప్రజెంటేషన్ ఇవ్వలేదు, తెల్లబట్లు లేవు, తలస్నానము లేదు, వాక్యము తెలీదు, ప్రార్థన చేత కాదు. ఎలా నీతిమంతుడు అయ్యాడంటే ఆ లోనున్నోడికి అన్నీ ఉన్నాయి, వీడు బయట ఉన్నాడు, వీడికి ఏమీ లేవు, కానీ వీడికి ఏముందో చెప్పనా? వీళ్ళు తగ్గింపు ఉంది, వీడు ఆ తగ్గింపు మనసు ఉంది. ఆ కింద చూస్తాను చూడండి, తన్ను తాను తగ్గించుకున్నవాడు, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడుననియు, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడుననియు చెప్పెను. ఈ ఉదాహరణ చెప్పి ఎవరైతే తను తాను హెచ్చించుకుంటాడో వాడు తగ్గించబడతాడు, ఎవడైతే తను తాను తగ్గించుకుంటాడో వాడు హెచ్చించబడతాడు. వాడు నీతిమంతుడని తీర్చబడటానికి కారణం ఏంటో చెప్పన? తన్ను తాను తగ్గించుకున్నాడు, అందుకే నీతిమంతుడని తీర్చబడ్డాడు. ఇప్పుడు లోనున్నవాడు అన్నీ ఉన్నాయి, హెచ్చింపు మనసు ఉంది, అందుకే అతడు తగ్గించబడ్డాడు. ఇతనికి ఏమీ లేవు, కానీ తగ్గింపు మనసు ఉంది, అందుకే అతను హెచ్చించబడ్డాడు. ఈ రోజున ఇతని నీతిమంతుడని వెళ్ళటానికి కారణం ఆ తగ్గింపు మనసే. ఈ రోజున మనలో ఇవన్నీ ఉన్నాయా? మనం నీతిమంతులుగా తీర్చబడితే నీతిమంతుల భవిష్యత్తు ఎలా ఉంటుందో మనం విన్నాం కదా, ఎలా ఉంటుందని సామెత గ్రంథంలో మనం చదువుకున్నాం 4:18 వచనంలో. నీతిమంతుల భవిష్యత్తు ఎలా ఉంటుందంటే పట్ట పగలరుగు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు, వేకువ వెలుగు తేజరులనట్లు నీతిమంతుని భవిష్యత్ అంతకంతకు తేజరులను. ఇప్పుడు మనం నీతిమంతులుగా ఉంటే మన భవిష్యత్ అంతకంతకు తేజరెళ్ళిద్ది. ఇందుకే నీతిమంతులు అవ్వాలంటే మనం ఏం చేయాలి? అబ్రహాం ఏం చేశాడు? రాహబని వేసి ఏం చేసింది? వీళ్ళిద్దరిని ఒక పాయింట్లో మనం తెలుసుకున్నాం, అదేంటంటే వీళ్ళిద్దరికి విశ్వాసం ఉంది దేవుని మీద, ప్లస్ వాళ్ళకి విశ్వాసంతో పాటు క్రియలు కూడా ఉన్నాయి, ఈ రెండు కలిసి ఉన్నాయి కాబట్టి వాళ్ళు నీతిమంతులు అని తీర్చబడ్డారు. ఓకే, ఇద్దరు గురించి అయిపోయింది. ఇక మూడో వ్యక్తి ఎవరు? దావీదు. దావీదు నీతిమంతుడని తీర్చబడ్డాడు. కారణం ఏంటి? దావీదు అపకారం చేసిన వానికి ఉపకారం చేసే మంచి మనసు ఉంది, కీడు చేసిన వానికి మేలు చేసే మంచి మనసు ఉంది, అందుకే ఇతడు ఏం ఎలా తీర్పు తీర్చబడ్డాడు? నీతిమంతుడు అని తీర్చబడ్డాడు, నీతిమంతుడని తీర్చబడ్డాడు. ఏమండి మూడవది? నోవహు నీతిమంతుడని తీర్చబడ్డాడు. ఈ నోవహు నీతిమంతుడని ఎలా తీర్చబడ్డాడు? దేవునితో కూడా నడిచాడు. దేవునితో నడవటం అంటే వాక్య ప్రకారం నడిచాడు, వాక్యాన్ని అనుసరించి నడిచాడు, అందుకే అతను నీతిమంతుడని తీర్చబడ్డాడు. వాక్యాన్ని అనుసరించి నడిచాడు కాబట్టి నీతిమంతుడని తీర్చబడ్డాడు. ఓకే, 4 అయిపోయినాయి. ఇక 5వది, సుంకరి నీతిమంతుడని తీర్చబడ్డాడు. కారణమేంటి? అతనిలో తగ్గింపు మనసు ఉంది, అతని తగ్గింపును బట్టే అతను నీతిమంతుడని తీర్చబడ్డాడు. కనుక మళ్ళీ కింద నుండి పైకి వద్దాం. ఈ సుంకరి నీతిమంతుడని తీర్పు తీర్చబడ్డానికి కారణం ఏమనుకున్నాం? తగ్గింపు. నోవహు నీతిమంతుడని తీర్చబడ్డానికి కారణం ఏమనుకున్నాం? దేవుని మాటను అనుసరించి ఆ మాట ప్రకారం చేశాడు. దావీదు నీతిమంతుడని తీర్చబడ్డానికి కారణం ఏమనుకున్నాం? అపకారం చేసిన వానికి ఉపకారం చేసే మనసు, కీడు చేసిన వానికి మేలు చేసే మనసు ఉంది, అందుకే నీతిమంతుడని తీర్చబడ్డాడు. అబ్రహాము నీతిమంతుడని తీర్చబడ్డాడు. కారణం ఏమనుకున్నాం? విశ్వాసం ఉంది, క్రియలు ఉన్నాయి, దేవుడు అంటే నమ్మకం ఉంది, క్రియలు ఉన్నాయి. రాహాబు నీతిమంతురాలను తీర్చబడ్డానికి కారణం ఏమనుకున్నా? ఈమెకు కూడా విశ్వాసం ఉంది దేవుని మీద, క్రియలు ఉన్నాయి, అందుకే నీతిమంతుడు. ఈ రోజున నీతిమంతులుగా తీర్చబడితే నీతిమంతుల మార్గం అంతకంతకు తేజరెళ్ళుతుంది, నీతిమంతుల మార్గం అంతకంతకు తేజరెళ్ళుతుంది. ఈ వాక్యం విన్న మీ అందరి భవిష్యత్ అంతకంతకు తేజరెళ్ళాలని, మీరు వర్ధిల్లాలని. ప్రస్తుతం మీరు కష్టకాలం చూస్తూ ఉండొచ్చు, ప్రస్తుతం అనారోగ్యంలో మీరు ఉంటూ ఉండొచ్చు, ప్రస్తుతం విషాదమైన పరిస్థితుల్లో మీరు ఉంటూ ఉండొచ్చు, కానీ మీ భవిష్యత్తు బాగుండాలని మీ దైవజనుడిగా ప్రార్థిస్తున్నాను. నాకంటే మిమ్మల్ని అమితంగా ప్రేమించే గొప్ప దేవుడు మీకు ఒక ఉన్నతమైన భవిష్యత్తు ఇవ్వాలని ఆయన సంకల్పిస్తున్నాడు. ఆ ఉన్నతమైన భవిష్యత్తు మీకు రావాలంటే
ఇదిగో నీతిమంతులను తీర్చబడాలి. నీతిమంతులను తీర్చబడాలంటే ఈ ఐదు విషయాల్లో మీరు ఎక్కడున్నారు? ఈ ఐదు విషయాలు మీరు పాటిస్తే నీతిమంతులుగా తీర్చబడతారు. వీటిని పాటించి నీతిమంతులు కావాలని ప్రభుపేట మీ అందరికీ మనవి చేస్తూ నా కొద్ది మాటలు ముగిస్తున్నాను. వింటున్న మనందరినీ నీతిమంతులుగా దేవుడు మార్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ప్రార్థన చేద్దాం. విత్తబడినటువంటి వాక్యము దేవుడు మనలో ఫలింప చేయాలని ప్రతిరోజు కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నారు ప్రభువా. ఈరోజు మరొకసారి నాతో మాతోనూ మాట్లాడిన దేవుడు అయ్యా, కృప చూపించండి. దయచేసి నాయన నీ కార్యాన్ని మీరు జరిగించండి ప్రభువా. అటువంటి జీవితాలు మా అందరికీ కూడా మీరు దయచేయండి. లైవ్ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి కుటుంబంలో కూడా దేవుడు ప్రతి బిడను కూడా అతి విధమైనటువంటి కృపగల దేవుడు మేలు చేయాలని, దేవుడు సహాయం చేయాలని ప్రార్థన చేద్దాం ప్రభువా. మీరు కృప చూపించి సహాయం దయచేయండి అంటూ ప్రార్థన చేద్దాం. అలాగే విదేశాల్లో ఉన్నటువంటి మన సంఘ బిడ్డలందరినీ కూడా దేవుడు కృపతో జ్ఞాపకం చేసుకోవాలని, దేవుడు తన కృపతో నింపి వారందరి చుట్టూ కాపుదల ఉంచాలని ప్రార్థన చేద్దాం. అలాగే ప్రపంచమంతా కూడా కరోనా వైరస్తో చాలా భయపడిపోతున్నారు, కాపాడాలని ప్రార్థన చేద్దాం. దేవుడు తన కార్యాన్ని జరిగించాలని ప్రార్థన చేద్దాం. దేవుడు కృప చూపించాలని ప్రార్థన చేద్దాం. అలాగే మన యొక్క దేశము కొరకు, రాష్ట్రము కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడు మేలు చేయాలని మన పట్టణం కొరకు ప్రార్థన చేద్దాం. మనందరం ఏకీవించేసిన ప్రతి ఒక్క ప్రార్థనకు దేవుడు మేలు చేసి సహాయం చేసి కృప చూపించాలని మరొకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, మహాగణుడైన దేవా, నీకే స్తుతులు, స్తోత్రములయ్యా. నీకు స్తోత్రం, స్తోత్రములు నాయన. మరొకసారి రాత్రి కాలమందు ప్రభువా అయ్యా నాతో మాతోనూ మాట్లాడినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. సమస్తము కూడా నాయన నువ్వు చూచుచున్న దేవుడు అయ్యా. ఏక ఆశతో నాయన ఈ లైవ్ ప్రోగ్రాం చూస్తూ నాయన నీ ముందు కూర్చున్నాము ప్రభువా. మా హృదయంలో ఉన్నటువంటి ప్రతీది కూడా వాక్యపు వెలుగులో ప్రభు మమ్మల్ని దర్శిస్తున్నందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములయ్యా. నీకు స్తోత్రాలు నాయన. అయ్యా నాయన నీ సన్నిధిలో ప్రార్థించేటువంటి జీవితం కలిగి ఉన్నాడు ప్రభు. మేము కూడా నాయన ప్రార్థనాత్మ కలిగి ప్రభు నిన్ను స్తుతిస్తూ ప్రభువ అయ్యా నీ యొక్క వాక్యాన్ని చదువుతూ ప్రభు నాయన నీ యొక్క మందిరాన్ని మేము ఇష్టపడుతూ ప్రభు నాయన అయ్యా సమస్త విషయంలో కూడా నాయన మంచి బుద్ధి కలిగి మేము జీవించక సహాయం ఇచ్చేయండి నాయన. అయ్యా అపకారం చేసే వారికి ఉపకారం చేసేటువంటి బుద్ధి మీరు మాకు దయచేయండి నాయన. మా సమస్యలన్నిటి నుంచి మా దేవుడు మాకు విడుదలిస్తారని గొప్ప విశ్వాసము, ధైర్యము ప్రభు మీరు మాకు దయచేయండి నాయన. అయ్యా ఖచ్చితముగా నాయన మా సమస్యలకు మించినటువంటి గొప్ప దేవుడు అయ్యా, ఏదైనా చేయటువంటి గొప్ప తండ్రి, నీ యొక్క పాదముల చెంత ప్రార్థిస్తుండగా నాయన దయచేసి నాయన అటువంటి నాయన కృపను మా అందరికీ మీరు దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. దయచేసి ఎస్సయ్యా ఈ లైవ్ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి కుటుంబం దీవెన పొందాలయ్యా. ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా ఆశీర్వదించబడాలి తండ్రి. నీకు స్తోత్రాలు నాయన. అయ్యా ఈ లాక్డౌన్ టైంలో ప్రభువా ప్రతి ఒక్కరిని కూడా నాయన ఆత్మీయులుగా నువ్వు మారుస్తున్నందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఆర్థిక పరిస్థితులన్నిటి నుంచి మీరు విడుదల పరచమని వేడుకుంటున్నామయ్యా. మా దేశాన్ని రక్షించండి, మా రాష్ట్రాన్ని, మా ప్రాంతాలను మీరు రక్షించండి ప్రభు, రక్షించండి నాయన. అయ్యా కరోనా వైరస్ ప్రభువ పారద్రోలమని వేడుకుంటున్నాము తండ్రి. అయ్యా ఈ ఒక్కసారి ప్రభు నాయన ఎంతో మంది బిడ్డలు చనిపోయారు, ఎంతో మంది ప్రభువ ఆ యొక్క వైరస్ బారిన పడి కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోయినాయ్యా. చాలు ఎస్సయ్యా దయతో నాయన విడుదల ప్రభు నాయన తండ్రి నాయన విడుదల పరచమని వేడుకుంటున్నాము తండ్రి. గొప్ప దేవుడా నీ కార్యములు జరిగించి సహాయము దయచేయమని, నీ కృపతో నింపమని వేడుకుంటున్నాము నాయన. అయ్యా మందరిని బలపరిచినందుకు, స్వస్థపరిచినందుకు, ధైర్యపరిచినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ నదేంటి ఏసునామడుచున్నాము తండ్రి. ఆమే. లోకంలో ఉన్న వారికి వచ్చినట్టే మీకు శ్రమలు వస్తాయి. శ్రమలు అయితే వస్తాయి, కానీ అది ఏం చేయలేదు, దానికి అది సీన్ లేదు.
శ్రమకు అంత సీన్ లేదు. శ్రమ మన మీద జయించే సీన్ దానికి లేదు. మనమే జయిస్తాం ఆ శ్రమనే. ఎంతలా కష్టానైనా మనం జయిస్తాం, కానీ దానికి అంత సీన్ లేదు. హల్లెలూయా. అంటున్నాను, కష్టంలో ఆపత్కాలంలో ఆదుకోదగిన సహాయకుడు ఆయన ఒక్కడేనండి, ఆయన ఒక్కడే. హల్లెలూయా. Audio jump.